ఆ సంస్థకు బంధువు గురువు మార్గదర్శి స్వర్గీయ చక్రపాణి ఆయన ప్రతివసించిన తుది పుష్పం ఈ చిత్రం ఇది సభక్తికంగా ఆయనకే సమర్పిస్తున్నాం ఏమో తల్లి ఇన్నేళ్లుగా నేను చూడలేదు ఏముంటుందిలే మీ అమ్మ ఫోటో ఉండుంటుంది పాప మీ అమ్మ అంటే పంచ ప్రాణాలు చూడబ్బాయ్ నరసింహానికి ఇచ్చి సరుకులన్నీ తెప్పించు హోటల్కి వెళ్ళగానే ఏవో మర్చిపోయావు శనగలు అరటిపండు కుంకం పసుపు రవికగుడ్డ దేనికమ్మా ఇవన్నీ దేనికేమిటి అమ్మాయి చేత శ్రావణ శుక్రవారం నోము పట్టించద్దు నోములో నిస్తడు నీ పెంపకంలో అది మరీ చారస్తంగా తయారవుతాం చారస్తమా మన సాంప్రదాయం అవి చూసుకోవద్దా ఏమిటి ఏమిటమ్మా మన సాంప్రదాయాలు అవన్నీ ఏనాడో పోయాయి మా తాతగారు వేదాలు వల్లించేవారట మా నాన్నగారు పురాణాలు చెప్పేవారట ఇప్పుడు నేనేం చేస్తున్నాను పొట్టకూడికి హోటల్ నడుపుతున్నా పిల్ల చూస్తే తోటకూర కాళ్ళ ఎదిగిపోతాం ఈ కాల పిల్లల్లా దానికి చదువా సంఖ్య చదువుకున్నవాడు ఎవరు చేసుకుంటాడు దాన్ని ఆఖరికి ఏ వంట వాడికో ఇచ్చి కట్టబెట్టాల్సింది అదే అని ఆదుర్త మరి పూజలు పునస్కారాలు ఎందుకు అనుకున్నావు పుణ్యం కొద్దీ పురుషుడు అన్నారు అసలు దాని పెళ్లి విషయంలో నువ్వేం భయపడకు బంగారం లాంటి మూడు దాన్ని వెతుక్కుంటూ మరీ వస్తాడు ఆ వస్తాడు నాకే నమ్మకం లేదు నమ్మకం లేకపోతే అదిగా మారే ఉండవమ్మా సరే సరే తెప్పిస్తానులే హలో సాంబార్
కనీసం తడవనన్న లేదు ఇంకా స్వేయయా ఏంటే ఇది నీ తాతగారు సొంపోయినట్టు పాలలా పుచ్చుకుంటున్నావు ఇంకా స్వేయ ముక్కలే సాంబార్లో ముక్కలు ఎక్కడి నుంచి వస్తాయా ఆ రోజులు ఎప్పుడో పోయాయి కాఫీ ఏటియా కాఫీలో పాలేమన్నా ఉన్నాయా అవి కూడా నీళ్ళేనా కాఫీలో పాల పోసేవాడే నీళ్ళు పోస్తుంటే అయితే ఆ నీళ్ళే బట్ర రెండు సాదా అజ్ఞాతవాసం తప్పలేదు కాలం కలిసి రావాలిగా ఇదిగో నువ్వు అలా చూస్తూ ఉండు రాజమ్మకి పెట్టేస్తాను బోర్డింగ్ అండ్ లాడ్జి ఒరే నరసింహం బాబాయ్ వెంకాయ మీ సరుకులు ఏవో కావాలిందిరా చూడు నిన్ను చూడగానే ప్రాణం లేచి వచ్చినట్లయిందిరా హోటలంతా నీ చేతి మీదుగానే నడుస్తున్నట్టుందే నేను ఇప్పుడు మేనేజర్ని సరే అమ్మా నాన్న అంతా బాగున్నారా ఓ ఏం పని మీద వచ్చావు ఊరు ఉద్యోగం కోసం వచ్చాను ఆ సంగతే నీతో మాట్లాడదామని నేను ఇప్పుడు అర్జెంట్ పని మీద వెళ్తున్నాను సాయంకాలం నెహ్రూ పరికరా అక్కడ తీరుబడిగా మాట్లాడుకుందాం నిన్ను చూసి చాలా రోజైంది కూడా వస్తావు కదా అలాగే తూర్పు కొండ మీద నుంచి ఎర్రగా పైకి వస్తున్న సూర్యబింబం కనిపించింది దాన్ని చూసి ఆ కుర్రవాడు పండు అని ఎరా నరసింహం బొత్తిగా నల్లబూసలైపోయావు ఏం చేయమంటున్నానమ్మా హోటల్ పనంతా బాబాయ్ నానెత్తి మీద పెట్టాడు క్షణం తీరబడలేదనుకో కూర్చోన్నాయా కాఫీ పెట్టుకో వద్దమ్మా వద్దు కాఫీ వద్దు హోటల్లో కాఫీ తాగి తాగి మొహం ముత్తింది సరేలే కూర్చో మరీ చెప్పుల్లో పాడి పెట్టుకొస్తావు ఒరే అద్దిగా బెండకాయ ముదిరినా బ్రహ్మచారి ముదిరినా పనికిరావంటారు నేను ఒక చక్కని పిల్లని చూస్తాను లక్షణంగా పెళ్లి చేసుకో నా పెళ్లికి ఏం తొందరమ్మా చెల్లెలి పెళ్లి కావాలి ఏ అన్నయ్య నాకు తొందరగా పెళ్లి చేసి పంపించేద్దామనా నిన్ను ఎక్కడికి పంపిస్తావమ్మా మా వచ్చే బావ ఇల్లరికి ఉండాలి మా బాగా అన్నారు అద్దిగా మీరు ఇంతవరకు నిరుద్యోగ నిత్యానందం నాటిగా విన్నారు తర్వాత కార్యక్రమం వెంటనే ప్రారంభమవుతుంది నెలైందా వచ్చి సరే 50 రూపాయలతో నెల్లాలి ఎట్లా కాలక్షేపం చేశావు ఏముంది భోజనం మానేశాను టిఫిన్ తింటున్నాను ఇంకా జేబులో 10 రూపాయలు ఉన్నాయి ఎక్కే గుమ్మం దిగే గుమ్మం సిఫార్సు లేదే ఉద్యోగం దొరికేట్లేదు ఇది నా కథ నిరుద్యోగి కథ ఇదా సంగతి నువ్వేదో పెద్ద ఉద్యోగం చేస్తున్నావని మమ్మల్ని అందరినీ మర్చిపోయావని అనుకున్నాను కాలేజీలో ఉండగా అంతే చదువుకోని వాళ్ళు నాకు మనుషులుగానే కనపడేవాళ్ళు కాదు ఇక డిగ్రీ వచ్చిన రోజు సరే సరే ఈ పట్టా చేతపుచ్చుకుని ప్రపంచాన్నే ఎలబోతున్నాను అనుకున్నాను నా చూపులు పైనే ఉండేవి కానీ కిందకు దిగేవి కావు నా అంత గొప్పవాళ్ళు లేడనుకున్నాను ఇప్పుడు ఉద్యోగం కోసం తిరుగుతున్నప్పుడు తెలిసింది నేనెంత అల్పుణ్ణు ఆఖరికి ఆఫీస్ పంటోది కూడా నన్ను పురుగును చూసినట్టు చూస్తున్నాడు నీ కథ వింటుంటే బాధగానే ఉంది ఇప్పుడు ఏం చేయడం అబ్బా హోటల్లో నువ్వు చేసి ఉద్యోగాలు ఏమి లేవే లేకే నాకు సర్వరుద్యోగం పారే ముందు తింటానికి ఉండటానికి చోటు దొరుకుతుంది డే నీకేమన్నా మతిపోయిందా బిఏ పాస్ అయ్యి సర్వరుద్యోగం చేస్తావా మహారాజులాగా ఏ అది మాత్రం ఉద్యోగం కాదా చేయడానికి నీకు అభ్యంతరం లేకపోయినా ఇవ్వడానికి నాకు సిగ్గుగా ఉంది నీకెందుకు రా సిగ్గు మేడం మీద ఉద్యోగం సంపాదించాలనుకున్నాను దొరకలేదు ఇప్పుడు కింద నుంచి మొదలెడుతున్నాను ఇది మొదటి మెట్టు ఎవరో నిచ్చిన పైకి ఒకేసారి ఎక్కలేరు కదా బతకని వచ్చినడువే సరే మా బాబాయ్ బ్రాహ్మణులు తప్ప సర్వర్ ఉద్యోగం ఇవ్వడే మరి నువ్వు క్రిస్టియన్ను కదా అలా నా ముఖం మీద రాసిందా రేపు నేను దంజన్ తగిలించుకుని వస్తాను కనుక్కోమని ఎవరు కనుక్కుంటారు మరి పేరు మత్తయ్యకి బదులు ముత్తయ్యని చెప్తాను సరే అసాధ్యుడివే సరే అయితే రేపు రా అదే ఇదేమిటి ఇడ్లీ తీసుకురామంటే దోశ తీసుకొచ్చావు ఇడ్లీ చల్లారిపోయిందండి మసాలా దోశ వేడిగా తీసుకొచ్చాను చాలా బాగుంటుంది డబ్బులు అంతకన్నా బాగుంటాయి 2 రూపాయలు ఇది తీసుకెళ్ళి మాకు ఇడ్లీ తీసుకురా ఇది ప్రొప్రైటర్ గారి కోసం స్పెషల్గా చేసిందండి మీరు చూడండి అమ్మా ఏం కింద తెలుసు
ఏంటండి రూపాయి కోసం తినండి కనం కనం అడిగింది ఇవ్వకుండా నీ ఇష్టం వచ్చింది తెచ్చిస్తా అడిగింది ఏదో మర్చిపోయాను తెచ్చింది ఏదో అమ్మాలుగా అదే సేల్స్ మనిషి వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఓహో నాకే ముందు వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఆపండ్రా మీ కాగోల కాకి గోల ఇది కోకిల గానం పగలు మీరు మేనేజర్ గారి నరసింహం గారు రాత్రిపూట మనం అందరం ఒకటే కామ్రేడ్స్ దయచేయండి ముత్తయ్య గారు దయచేయండి వాయించండిరా మీ పాటకు కింద గాడిదలు చేస్తున్నాయిరా ఔరంగజేబుని చంపి పుట్టావయ్యా సంగీతం చచ్చిపోయిందని చెప్తే లోతుగా పూడ్చి పెట్టమన్నట్టు ఈ హార్మోనియం తప్ప వాళ్ళు ఎక్కడో సంపాదించారు మాదేనండి మేమసలు నాటకాల వాళ్ళం ఈ ఊరు రాగానే మొట్టమొదటిలో సినిమా కంపెనీలో చేరాం అది దివాళా తీసి మేమంతా కలిసి ఒకే ట్రైన్ ఎక్కామండి నేను ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ టికెట్ కౌంటర్ దింపించాడండి డబ్బులు లేక టికెట్ కొనలేదు అనుకోండి అప్పుడు వచ్చి ఈ హోటల్లో చేరామండి అప్పటి నుంచి అలవాట్ తప్పిపోతుందేమో అని ఇప్పుడే తీసామండి ఇది హోటల్ రా సినిమా కంపెనీ కాదు మన్నించాలి సినిమా కంపెనీ హోటల్ రెండు ఒకే జాతండి ఎట్లా రైలు దిగ్గానే బోర్డింగ్ లాడ్జింగ్ దొరికే చోట్లు ఈ రెండేనండి కానీ ఒక తేడా ఉంది ఏంటండి సినిమా కంపెనీలో పాట అయిన తర్వాత సాపాటు ఇక్కడ సాపాటు అయిన తర్వాత పాట మరొక తేడా కూడా ఉంది అదేమిటండి సినిమా కంపెనీలో పాడితే డబ్బులు ముడతాయి ఇక్కడ దెబ్బలు పడతాయి నోరు మూసుకొని పడుకోండిరా అబ్బా అమ్మా ఏమిటా ఏమిటి ఉన్న గ్యాస్ అంతా పాట ద్వారా కక్కావు కదరా ఇంకా గ్యాస్ ఉందా ప్రాణం పోతుంటే మీ వేళ కోలం ఏమిటండి బాబు అమ్మా అయ్యో ఓ అరగంట అలా తిరిగి వస్తే గానీ గ్యాస్ తగ్గదు అమ్మా అలా పుదుపేట దాకా వెళ్ళిరా అమ్మా అయ్యో రే పుదుపేట ఏమిటిరా అదే రాజమ్మింటికి ఓహో అదే ఆ సంగతి మత్తయ్య దగ్గర నుంచి వాళ్ళు కూడా ఉత్తరం రాలేదు మొదలెట్టావు సదా నాన్న కాస్త టీ అయినా తాగని పోస్ట్ ఎక్కడి నుంచి అన్నయ్యనా అమ్మకి నాయనకి నమస్కారములు ఉద్యోగం దొరికేదాకా ఉత్తరం రాయకూడదు అనుకున్నాను అందుచేత ఆలస్యమైంది ఇప్పుడు మంచి ఉద్యోగం దొరికింది ఏం ఉద్యోగం మూడు పూట్ల కడుపు నిండా తింటున్నారా ఉండడానికి మంచి బస్సు దొరికిందా స్నానానికి వేడి దొరుకుతున్నాయా అవేం రాయలా తిండికి ఉండటానికి ఇబ్బంది లేదు జీతం రాగానే కొంత డబ్బు పంపిస్తాను నా అడ్రస్ కేసీ మాథ్యూ కేర్ ఆఫ్ ముత్తయ్య దీక్షితులు రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ మద్రాస్ 32 ఏం కావాలని నాకు ఒక జాంగ్రీ బోండా మైసూర్ పాక్ బూందీ నాకు ఉల్లిపాయ పకోడా కావాలి నాకు రోస్ట్ మినపట్టు కావాలండి దిగో నాకు బోండాలో చట్నీ వద్దు సాంబార్ కావాలి బూందీలో పెరుగు నాకు కూడా మైసూర్ పాక్ తీసుకురా నాకు మినపట్లో పంచదార కావాలి జాంగ్రీ లడ్డు గులాబ్ జామ్ మైసూర్ పాక్ బాషా ఇడ్లీ గారే పూరి కూర బోండా బజ్జీ మినపట్టు పెసర చపాతి ఒక కాఫీ రెండు ఖాళీల జాంగ్రీ బోండా తమ్ముడు కారు పూసి తీసుకొచ్చా నిలబడ్డాయా ఇక్కడ చాలా బాగుంది అరే మైసూర్ పాక్ కదయా పెరిగేదయా తొందర పడకండి తొందర పడకండి తొందర పడేయంటే మేము అడిగింది ఒకటి నువ్వు తెచ్చింది ఒకటి చూడండి ఇందులో మీకు కావాల్సింది మీరు తీసుకోండి మిగిలిన నేను తీసుకుపోతాను మేము అడిగిన తెస్తావా నీ ఇష్టం తినమంటావా ఎవరా నీ ప్రపంచ ఏమిటా ఏమిటి గొడవ అయ్యా అయ్యా క్షమించండి ఏదో పొరపాటు జరిగిపోయింది ఇలా కావాలని పెట్టారేంటండి ఓపడకండి బాబు కూర్చో ఉండండి రే శ్రీనివాస నువ్వు ఇలా వచ్చి వీరికి ఏం కావాలో చూడరా రే రంగయ్య 10 రూపాయలు ఇచ్చి తన వెంటనే బయట పంపించు సార్ నాకు హోటల్ కొత్త అందువల్ల కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ఓహో ఇంగ్లీష్ కూడా వచ్చా ఏం జరిగాను ఆయన బిఏ పాస్ అయ్యానండి ఇదిగో ఈ పని కూడా ఉంచు దయచేసి
రెండు రోజులు ప్రాక్టీస్ అయితే ఇలాంటి పొరపాట్లు జరగవు సార్. నీకు ప్రాక్టీస్ అయ్యే లోపల నేను హోటల్ మూసేసుకోవాలి నాయన. ఇక్కడ చేసావుగా చాలు, ఇంకో రెండు మూడు హోటల్స్ తిరుగు, అది అలవాటు అవుతుంది. అబ్బాయి అక్కడ మాత్రం బి అని చెప్పకు. పోతే పోయింది వధ ఉద్యోగం, నువ్వేం దిగులు పడద్దు. నాకు దిగులేమిటి, ఇప్పుడు ఏం చేయటమా అని ఆలోచిస్తున్నాను. చూడు, నువ్వేం చేయొద్దు, మంచి ఉద్యోగం దొరికేంత వరకు నా దగ్గర ఉండు. అచ్చా, ఒకటి మీద పడి తినే కాడికి ఇంటి పట్టునే ఉందనుగా. పోయిన చోటనే వెతకమన్నారు పెద్దలు, మళ్ళీ మీ బాబాయ్ దగ్గరే పట్టాలి ఉద్యోగం. ఓయ్, ఆయన సంగతి నీకు తెలియదు, ఒకసారి తీసేస్తే మళ్ళీ తచ్చిన ఉద్యోగం ఇవ్వడు. అంత కర్కోట కూడా, ఆయనకేం పెళ్ళం పెట్టలేరు? పెళ్ళం లేదు కానీ ఓ కూతురుంది. ఆ అమ్మాయి చెప్తే మాత్రం ఒకళ్ళిద్దరికి ఉద్యోగాలు ఇచ్చారు మళ్ళీ. ఇకనే ఆ మాత్రం కీలకం చెప్పావు చాలు, ఇక నేలకు పోతాను. రై, నాకు ఒలిపాయ తెచ్చిపెట్టు. అనుకోని అతిథి కాకి చేత కబురైనా పంపక రాకోయి అనుకోని అతిథి రాకోయి అనుకోని అతిథి కాకి చేత కబురైనా పంపక రాకోయి అనుకోని అతిథి వాకిటి తలుపులు తెరవనలేదు ముంగిట ముగ్గులా తీర్చనలేదు వాకిటి తలుపులు తెరవనలేదు ముంగిట ముగ్గులా తీర్చనలేదు వేళ కాని వేళ ఈ వేళ కాని వేళ ఇంటికి రాకోయి అనుకోని అతిథి రాకోయి కూర్చోండి. కాఫీ తెమ్మంటారా? అక్కర్లేదండి, అయితే మజ్జిగ తెస్తాను. మజ్జిగ వద్దండి,
నేను మీతోనే మాట్లాడాలి. నాతోనా? అవునండి, ఇది ఇది నా సొంత పని. అందరూ అందరూ మీతో చెప్పుకుంటే అయిపోతుందన్నారు, అందుకని మీరు ఒంటరిగా ఉండగా వచ్చాను. ఎవరు చెప్పారు? ఇక్కడ మా నాన్నగారు ఇస్తుండే ఏం జరగదు, వెళ్ళి ఆయనతో మాట్లాడుకుంటా. ఏమండి ఏమండి, మీరు నేను చెప్పేది విని తీరాలి. మీ మీద ఎంతో ఆశ పెట్టుకుని వచ్చాను. నా మీద భలే బాగుందండి మీ ధోరణి, అడ్డలేస్తారా లేదా? ఏమండి ఏమండి ఏమండి, యు మస్ట్ లిజన్ టు మీ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నానమ్మ పనేమిటి పోవడం ఏమిటి? అలా నీళ్ళు ఉంటావేమిటి? పోయిందండి, తీసేశారండి. ఎవరు? అయ్యే గారండి, హోటల్లో సర్వర్. పాపం పని పోయిందని చెప్పుకోవడానికి వచ్చాడే, అనవసరంగా కంగారు పడ్డావు. బిఏ కూడా పాస్ అయ్యానండి. నీ తెలివి తెల్లారినట్టే ఉంది, బిఏ చదివి సర్వర్గా చేరావా, పైగా బోడి ఉద్యోగం పోయిందని ఏడుస్తున్నావా? నా పరిస్థితి అలాంటిదండి, ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకలేదు. రెండు మూడు చోట్ల ఖాళీలు ఉన్నాయి కానండి, వాళ్ళకి బ్రాహ్మణులు అక్కర్లేదటండి. లక్షణంగా ఉన్నాడు. మా నాన్నగారికి కాళ్ళు పడిపోయాయండి, ఆరుగురు తమ్ముళ్ళు చెల్లెళ్ళు. నేను సంపాదిస్తేనే కానీ ఓట గడవదండి. అయ్యో పాపం, నీ పేరేమిట్రా అబ్బాయి? మత్త ముత్తయ్య అండి. నియోగులా? ఆరు వేలా? మా తాత కాలంలో లక్షలు ఉండేదట, మా నాన్న వచ్చేసరికి ఏముందిలేండి. ఏమో మళ్ళీ ఇక్కడికి ఎందుకు తయారయ్యో, లాభం లేదా అక్కడే చెప్పానుగా. పాపం బిఏ పాస్ అయినా ఏ పద్ధతినా రాయించుగా. ఈ బిఏలకు మన పద్ధతులు ఏం అర్థం అవుతాయమ్మా? ఖర్చు జమలను జమ ఖర్చులను రాసిపారిస్తారు. వెళ్ళమ్మా వెళ్ళమ్మా. వెళ్ళి వస్తాను నాన్నమ్మ గారు. వస్తానమ్మా. నానా, మన చేతి కింద ఎంతమంది బతకటం లేదు, పాప చాలా కష్టాల్లో ఉన్నట్ట, ఆయనకి ఏదైనా పని ఇవ్వకూడదా నాన్నా? హోటల్లో పనికి రాడు, ఇంట్లో అవసరం లేదు, ఇంకేం పని ఇవ్వమంటావు? ఏదో ఒకటి ఇవ్వదలుచుకుంటే పనిలే ఉండవా? అయితే నువ్వు అతని దగ్గర ఇంగ్లీష్ నేర్చుకుంటావా? పంతులుగా పెడతాను. ఇంటి దగ్గర నేర్చుకోవడానికి బంగారంలా నేర్చుకుంటుంది. సరే అతని పిల్ల పిలిచారా సార్? ఏమో మా అమ్మాయికి ఇంగ్లీష్ నేర్పుతావా? ఓయే సార్, మూడు నెలల్లో ఇంగ్లీష్ మాట్లాడించేస్తాను, ఆరు నెలల్లో మెట్రిక్ పాస్ చేస్తాను. వెరీ గుడ్ వెరీ గుడ్. చూడు, అమ్మాయిని కొంచెం పాత పద్ధతుల్లో పెంచింది, ఆ చేదస్థం వదలగొట్టాలి. ఇది మరీ బాగుంది, మన ఆచారంలో పెంచితే చేదస్థం అంటాడు. ఆయన మాటలు ఏం లేదు, నువ్వు మంచి రోజు చూసుకురా. అలాగే ఇది వరస. వస్తాను సార్. వెళ్ళరా వెళ్ళి. బ్రదర్, హోటల్లో బాగా వేశాం, అమ్మాయి గారికి ఇంగ్లీష్ ట్యూటర్ని. కంగ్రాచులేషన్స్. ఎలా సాధించేదానా? ఓ ఉల్లిపాయల మహత్యమా? అసలు దాని అవసరమే పడలేదురా. సిఏటి క్యాట్ పిల్లి. సిఏటి క్యాట్ పిల్లి. డిఓజి డాగ్ కుక్క. డిఓజి డాగ్ కుక్క. ఈఏఆర్ ఇయర్ చెవి. ఈఏఆర్ ఇయర్ చెవి. ఎఫ్ఓఎక్స్ ఫాక్స్ నక్క. ఎఫ్ఓఎక్స్ ఫాక్స్ నక్క. జియూఎన్ గన్ తుపాకీ. జియూఎన్ గన్ తుపాకీ. హెచ్ఈ రాజీ, అబ్బాయి కాఫీరా ఇచ్చావా? మర్చిపోయినానమ్మా.
ఒరే అబ్బాయి మనం ఊరు ఏదన్నావు రామాపురం అండి అయితే మన నరసింహం తెలుసే ఏంటి ఇద్దరం కలిసే చదువుకున్నాం నాన్నగారి పేరేమిటి జానకి రామయ్య అండి నీకు మేనరికం ఏమైనా ఉందా లేదండి బయట సంబంధాలు ఏమైనా చూస్తున్నారేమిటి మా చెల్లెలకు పెళ్లి కావాలి కదండి ఏమీ రాజి ఈ హాల్లో చదివేమిటి నలుగురు వచ్చే పోయే దారి చక్కగా మేడ మీద గదిలో అయితే ఏ గొడవ ఉండదుగా అలాగే నానమ్మ ఎంత కాటు ప్రేమయో ఎంత తీవ్ర ఎంత తీవ్ర ఎంత తీవ్ర వీక్షణ ఓ దాబిలి ఓ వెన్నెల ఓ వెన్నెల ఓ వెన్నెల ఓ వెన్నెల ఓ మలయా నీలమా ఓ దాబిలి ఓ వెన్నెల ఓ దాబిలి ఓ వెన్నెల ఓ దాబిలి ఓ వెన్నెల ఎంత కాటు ఎంత కాటు ప్రేమయో ఎంత తీవ్ర ఎంత తీవ్ర వీక్షణ ఏ శాస్త్రులు దమ్ము కొట్టుకుందామని వచ్చాను నర్మయ్య నోటితో చెప్తే నీకు గుర్తుండదు ఈసారి పని మానేసి దమ్ము కొట్టే వెళ్తాడు దుమ్ములు ఏదో కొడతారు వెళ్ళి పని చూడు పని ఈ పెత్తనం అన్నాడో నేను చూస్తాను ఇప్పుడు చూడకుండా రాయండి రాజమ్మా 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 ఏంటి తలిపేశావు తీసుంటే అడ్డమైన కుక్క జ్వరపడతాయని మంచి పని చేశావు ఏం శాస్త్రులు నీకోసమే చూస్తున్నా తీ మరి ఏంటి తీసేది రాత్రి ఖర్చుకి సారా కొట్లని మూసేస్తారు తొందరది నా దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి మూడో తారీఖు అని జీతాలు ఏమన్నా నరసింహ ఓహో అట్లాగా ఇచ్చేసాయి లేకపోతే ఇక్కడే కూర్చుంటాడు మరి నంజుడుకో రాజు రాజు అలా దంచమ్మా అలా దంచు చూడమ్మా నువ్వు ఎప్పుడు ఇంగ్లీష్ లో ఇలాగే మాట్లాడుతున్నాడు
ఈవినింగ్ తప్ప నీకేమైనా అర్థమైందా? చూడు తల్లి, నీ నాన్నతో ఎప్పుడూ తెలుగులోనే చెబుతుండు, లేకపోతే ఒకదానికి ఒకటి తీసుకొస్తాడు. చూడబ్బాయ్, నా పూజకి కోకినెట్లు ఫ్లవర్స్ ను పంపించు. బాగుంది బాగుంది. గుడ్ మార్నింగ్ సార్. ఎదుగో ముత్తయ్య, అమ్మాయికి ఇంగ్లీష్ బాగా వచ్చిందో దంచేస్తుంది. చూడు, డాన్స్ కూడా నేర్పిస్తే బాగుంటుందేమో. ఏమంటావు? ఒక మంచి టీచర్ చూడవా. అలాగే సార్. మా చెల్లయ్య అంత దూరం వచ్చిందా? శేషాద్రి గారే చూడమన్నారు. స్టేజ్ కూడా ఎక్కిస్తాడా? ఏమో, అమ్మాయి చేతస్థం మొదలుకొట్టి కొంచెం మోడల్ గా తయారు చేయమన్నారు. ఈ ఊళ్ళో డాన్స్ మాస్టర్లకి ఏం తక్కువ, లక్ష మంది ఉన్నారు. పొద్దున్నే చూసుకుందాం. వీరు రాఘవయ్య గారని భరతనాట్యంలో గొప్ప పండితులు, వరసీ నాట్య నిలయం నడుపుతున్నారు. నమస్కారం. పర్వాలేదమ్మా, రేపు కలెక్టర్ గారు అమ్మాయి నాట్య ప్రదర్శన ఉంది, చాలా బాగా చేస్తుంది, మీరు వచ్చి చూడాలి. నాన్నగారు హోటల్లో ఉన్నారు, టిక్కెట్లు అవి నాన్నగారే కొనాలి. అబ్బాయి, టిక్కెట్ల కోసం కాదమ్మా నేను వచ్చింది, నాన్నగారు మీతో చెప్పడం మర్చిపోయారేమో. మంచి డాన్స్ టీచర్ని తీసుకురామన్నారు. ఎందుకు? మీకు డాన్స్ నేర్పడానికి. నాకా? మీకు బాగా వస్తుందమ్మా డాన్స్. మీ ముఖంలో భావం గొప్పగా పలుకుతుంది. నాకు డాన్స్ వద్దు ఏమొద్దు నాన్నగారితో చెప్పండి. అమ్మమ్మమ్మ, మిమ్మల్ని వదులుకోవడమే, మీలాంటి శిష్యురాలు దొరకడమే కష్టం. మీరు అసలు డాన్స్ కోసమే పుట్టారంటే నమ్మండి. ఆహా, చూశారా ఆ భంగిమ, తన మనసులోని భావాన్ని ఒక్క వాలుచూపులో పలికించారు. ఆహాహా, ఏమియా వయ్యారం, మన్మథుని విల్లు లాంటి కనుబొమ్మలు, అద్దాల వంటి చెక్కిళ్ళు, శంఖము వంటి మెడ, పిడికిట్లో ఇమిడే నడుము, ఇసుక తిన్నెల వంటి. చదస్థం కొంచెం కట్టిపెట్టండి. ఉన్న విషయమే చెబుతున్నానయ్యా, మెచ్చుకోలు కబులు చెప్పడం నాకు చేత కాదు. అమ్మాయి ముందు అప్సరసలు కూడా దిగదొడిపే. మీకెందుకు? నా కుదరండి, ఏడాది లోపల నాట్యంలో ఊరవశ బిరుదు తెప్పించకపోతే నా నాట్యశాలే మూసేస్తాను. ఏదమ్మా అలా తిరగండి. ఆహా, అది చూపులా కావు, మన్మథుని తూపులు. హూ ఇస్ దిస్ మ్యానర్ లెస్ ఫెలో? ఆస్క్ హిమ్ టు గెట్ అవుట్. ఏం సెలవిస్తున్నారు వారు? గెట్ అవుట్ దయచేయమంటున్నారు. అది కాదు, నేను చెప్పేది ఐ సే గెట్ అవుట్. మీకు మీ ఉద్యోగానికి ఓ నమస్కారం. ఏమిటో సంగతి? ఏమిటా, మీ అమ్మాయి గారు గెట్ అవుట్ అన్నారు. అంది అంటుంది, కోపం వస్తే ఆపుకోలేదు. అలాగే ఎలా ఆపుకుంటారండి? మీరు ప్రభువులు, మేము నౌకర్లు, మేము పని చేస్తున్నాం, మీరు జీతం ఇస్తున్నారు, అంతేకాని మీరు తిరిగితే మేము పడం. మేము మనుషులమే, మాకు అభిమానం ఉంది. మీ లెక్చర్ పూర్తయిందా? ఇంకేమన్నా ఉందా? ఇంకేమీ లేదండి, నేను వెళ్ళిపోతున్నానని చెప్పడం ఒక్కటే. అసలు నీకు ఈ బిఏ డిగ్రీ ఎవరిచ్చాడు? గుడ్డి ప్రభుత్వం ఫస్ట్ క్లాస్ కూడా ఇచ్చింది. అలా ఇచ్చే నీ ఒకటి మంచి కురవాళ్ళందరినీ పాడు చేస్తాం. 15 ఏళ్లుగా మీ నాన్నగారు డబ్బు తగిలేసి ఈ చదువులు చదివే కంటే అప్పుడే సర్వర్ గా జరుగుతుంటే ఈ పాటికి హోటల్ పెట్టుకునేవాడు. ఎందుకో ఆయన బ్రతుకు తిరుగు పనికిరాని ఈ చదువులు, చిన్న పని చెప్తే చేయడం చేత కాదు. పైగా రోషం ఒకటి. అసలు మా అమ్మాయిలో ఏం చూసావు నువ్వు? మహంకాళి. ఓహో, పిచ్చివాడు. మహంకాళి కాదు, దాని పేరు రాజేశ్వరి, రాజేశ్వరి. దానికి ఎంత కోపం ఉందో అంత జాలి కూడా ఉంది. నీ దగ్గర ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అసలు ఎందుకు ఒప్పుకుందంటావు? ఎందుకు ఒప్పుకుంది అని? ఎందుకో నాకేం తెలుసు, తెలియదు. నేను చెప్తాను, నీ గోడంతా చెప్పుకున్నావు, దాని గుండె కరిగింది, ఇష్టం లేకపోయినా ఒప్పుకుంది. అంచేత నా దగ్గర ఎగరడం కాదు, వెళ్ళి నీ తెలివితేటలన్నీ దాని దగ్గర చూపించు. వెళ్ళి ఏమిటో ఎలా చూస్తావు? డిగ్రీలు భోజనం పెట్టవు నాయన, బ్రతకడం నేర్చుకో. వెళ్ళు. అన్ని చోట్ల వెతికించాం, మీ నాన్న చెప్పబట్టే కదా డాన్స్ మాస్టర్ తీసుకొచ్చాడు, ఇందులో అతను తప్పే ఉంది. నిజమే నాన్నమ్మ, నేర్చుకోనంటే పోయేదానికి అనవసరంగా నోట్ జారాను. పాపం ఆయన ఏమనుకుంటారో ఏమో. ఎరా అబ్బాయి, అమ్మా ఏదో చిన్న మాట అన్నదానికి కోపగించుకొని పోవడమే. కోపగించుకోవడానికి నేను ఎంత వాడినండి, నిజంగానే వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోతున్నారా? మరి అమ్మాయి చదువు? అమ్మాయి గారు చదువు అయిపోయింది కదండి, ఈ మాటే అయ్యగారితో అన్నాను. సరే పంపున్నాను. మరి పరీక్షలేమో పాస్ చేయిస్తానంటే? ఇప్పుడు పరీక్షలు పాస్ అయ్యి అమ్మాయి ఉద్యోగాలు చేయబోతుందా, ఊళ్ళో వెళ్తుందా, వద్దులే అని అన్నారండి.
వెళ్ళొస్తానండి. మీ దయ వల్ల రెండు పూట్ల కడుపు నిండా తింటున్నారు మా వాళ్ళు. వస్తానండి. ఏమిట్రా వెళ్తాను వెళ్తానంటూ ఉండు, అబ్బాయి వస్తాడు, నేను మాట్లాడతాను. లాభం లేదండి, అమ్మాయి డాన్స్ నేర్చుకున్నది కదా, ఇక నువ్వు ఉండి చేసేదేముంది అని అన్నారండి. వస్తానండి. ఒరే అబ్బాయి, దేవుడు మాలరా. ఏదో మీరిచ్చిన జీతంలో కొద్దిగా డబ్బు మిగిలింది, ఎలాగో ఈ నెల గడిచిపోతుంది. ఆ తర్వాత ఎక్కే గుమ్మం దిగే గుమ్మం. ఉండరా అబ్బాయి, దాహం తీసుకొస్తారు. మా చెల్లెళ్ళకి పెళ్లిళ్ళు చేయాలి, తమ్ముళ్ళకి చదువులు చెప్పించాలి. మా నాన్న చూస్తే అవిటివాడు, ఎలాగో ఏమిటో. ఎలాగో అలా జరుగుతుందిలేండి, ఇవన్నీ ఆగుతాయా? మీ ఇంట్లో ఉద్యోగం దొరకముందు జరగలేదు, ఏదో ఉండబట్టలేక చెప్తున్నా. అమ్మాయి గారు మీరేమనుకోకండి, ఎవరి బాధలు వాళ్ళవి, మరొకరు తీరుస్తారా? నా సొదంతా మీకు చెప్తున్నానని మీరు మాత్రం కోపం తెచ్చుకోకండి. ఇంకెవరితో చెప్పుకుంటాను? ఏమిటో తల్లి, ఏమిటా ఇది? అమ్మాయి ఇట్లా ఏడిపిస్తున్నావు, పోయేవాడే పోరాదు. మరి డాన్స్ నేర్చుకుంటావా? ఏమి నీకు డబ్బు ఇరవై ఏమన్నా తెలుసా? వాడు ఎంత కష్టపడి సంపాదించాడు ఈ వందాను. ఊరుకుందరు, ఇది మన మత్తయ్య మొదటి సంపాదన. ఒక్క రూపాయి దానం చేస్తే లక్షలు పోయినట్టు కంగారు పడతారే. ఏం రాశాడు? అమ్మకు నమస్కారములు, నా గురించి నువ్వు దిగులు పడవద్దు, ఇక్కడ మన ఇంటి దగ్గర కంటే చాలా బాగుంది, ఒకటో రకమైన హోటల్లో మకాము, పొద్దున్నే వేడి నీళ్లతో స్నానము, ఆమ్లెట్ తో టిఫిను, మధ్యాహ్నం చికెన్ తో భోజనము, రాత్రి పడుకోబోయే ముందు పాలు, పడుకోవటానికి మెత్తని ఫోమ్ బెడ్డు. ఊరుకుందరు నేర్చుకుపోతారు, వాటి రాసింది రెండు బంకులు అయితే మీరు రెండు పేజీలు చదువుతారే. ఖులాసాగా ఉన్నాను అంటే నీకు అర్థం కాదేమోనని. నా పేరు బికారి, నా దారి ఎడారి, నా పేరు బికారి, నా దారి ఎడారి, మనసైన చోట మజిలి కాదన్న చాలు బదిలి, నా దారి ఎడారి, నా పేరు బికారి, నా దారి ఎడారి, నా పేరు బికారి. తోటకుతో బుట్టువును ఏటికి నే బిడ్డను, తోటకుతో బుట్టువును ఏటికి నే బిడ్డను, పాట నాకు సైదోడు, పక్షి నాకు తోడు, విసుగు రాదు ఖుషి పోదు, వేసకలేనే లేదు, విసుగు రాదు ఖుషి పోదు, వేసకలేనే లేదు, అసలు నా మరో పేరు ఆనంద విహారి, నా దారి ఎడారి, నా పేరు బికారి, నా దారి ఎడారి, నా పేరు బికారి.
కొని కలలుగని మేఘాల మేడపై తేలుకొని కలలుగని మేఘాల మేడపై నెరుపు తీగలాంటిన ప్రేయసిను హించుకొని ఇంద్రధనసు పల్లకి ఎక్కి కలుసుకోవాలని ధనసు పల్లకి ఎక్కి కలుసుకోవాలని ఆకాశ వీధిలో పయనించు బాటసారి నా దారి ఎడారి నా పేరు భికారి నా దారి ఎడారి నా పేరు భికారి కోటికినే పేదను గుణములలో పెద్దను కోటికినే పేదను గుణములలో పెద్దను సంకల్పం నాకు ధనము సాహసమే నాకు బలం ఏ నాటికో ఈ గరీబు కాకపోడు నవాబు గరీబు కాకపోడు నవాబు అంతవరకు నేనొక నిరంతర సంచారి నా దారి ఎడారి నా పేరు భికారి నా దారి ఎడారి నా పేరు భికారి ఎరా నీకు కాలు కూడా వస్తుంటాయా నాకున్న జబ్బేదిరా పగలు రాత్రి కళ్ళు కనటం పగటి కళ్ళు బాగానే ఉంటాయి రాత్రి కళ్ళు మాత్రం ప్రాణాలు తీస్తాయి ఆంజనేయ దండగా చదువుకో ఏ భయం ఉండదు శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం ముత్తయ్య మ్యాచ్చు ఎవరా మ్యాచ్చు అండి మ్యాచ్చు ఇదిగో మన హోటల్ అడ్రస్కి వచ్చింది ఉత్తరం కేరాఫ్ ముత్తయ్య అని ఓహో ఇతనా అండి మ్యాచ్యూ అని నా స్నేహితుడు అంబత్తూరులో ఏదో ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్ట ఎక్కడా రూమ్ దొరకలేదు అందుకని అడ్రస్ ఇచ్చుంటా ఓహో ఇదిగో ముత్తయ్య సార్ నువ్వు ఆ హోటల్లో ఎందుకో ఏదైనా రూమ్ తీసుకురాదు మరి డబ్బు అవసరమైతే నేను సర్దుతానులే థ్యాంక్ యూ సార్ వ్యాపారం ఏం సార్ చేస్తుంది ఇక్కడ ఎప్పుడు ఇదేనా ఏదో నీ సొమ్మ అంతా పోయినట్టుగా రెండు స్వీట్లు పట్టుకురా స్వీట్లేనా రేపటి నుంచి చూడు అన్ని స్వీట్లే లడ్లు జిలేబీ జాంగ్రీ మైసూర్ పాక్ రాజారు ఎన్నిసార్లు చెప్పినా సరిగ్గా తోవదండి ఒకటే మకిలి మకిలి ఇందులో లేదు శాస్త్రులు నీ బుర్రలో ఉంది నిన్నటివి బాగా పాసిపోయాయని అబ్బా నిన్నటి ఎంత వేడిగా ఉన్నాయి చూడు ఎన్ని రోజులు జరుగుతుంది వ్యవహారం మీతో ఇవాళే పాపం రాజమ్మ మొగుడు వచ్చాడంటేను మొగుడా ఏ మొగుడు గుళ్ళో దీపాలు ఆర్పే రకాలరా మీరు ఇద్దరు బయట నడవండి నరసింహారు నరసింహారు ఈ ఒక్క తప్పు కాయండి మళ్ళీ ఇలాంటి జరిగితే మీ చెప్పుచ్చు కొట్టండి ఏ లాభం లేదు నువ్వు పని మానేసి దీంతో సరసాల డెలికాయ జీతాలు ఇస్తుంటా ఎరా మాట తిన్నగానే నరసమ్మా నాతోనా నేనేం బజార్ మనిషి అనుకున్నావా రా నీ సంగతి పెద్ద మంచి ఎందుకో తెలుస్తాను చూడండి చూడండి ఈ పెద్ద మనిషి నా చెయ్యి పట్టుకున్నాడు నేనా నువ్వు కాకపోతే చూడండి ఎవరు పట్టుకున్నారు రోజు రాత్రులు మా ఇంటి చుట్టూరు తిరుగుతాడు ఏదో మేనేజర్ కదని ఊరుకుంటే పట్టపగలు హోటల్లోనే మొదలెట్టాడు ఇలాంటి తప్పుడు కూతురు కూసావని నువ్వేం చేస్తాను చూడు ఏం చేస్తావే వీళ్ళందరూ ఎదుట బలవంతం చేస్తావా నిన్ను తీసేశాను పెద్ద కలెక్టర్ ఉద్యోగం తీసేశానంట మొగోడు కప్పులు కడుకున్న వాళ్ళకి ఈ ఊళ్ళో హోటల్లే లేవా రాజమ్మ ముందు నువ్వు ఇక్కడి నుంచి పోతావా పోవా పోతాను ఊరికే పోతానా నీ బతుకంతా బదా కిక్కించి మరీ పోతాను తమాష చూస్తున్నారా వెళ్ళి పనులు చూసుకోండి పడి ఎక్కడికి పోతావు
చూడండి అయ్యా పారిపోతున్నాడు ఈసారి మా ఇంటికి రావు వస్తే కట్టేసి వీళ్ళందరి కబురు పెడతాను 10 మంది ఆ పంచాయతీ పెట్టి గాని నిన్ను వదలను ముందు నువ్వు చెయ్యదులు పడరా పడి ఆస్కెల్ రాజం అంటే ఏమనుకున్నాడు కగ్గి బరాటని తెలియదు రాజాసులు రే నర్సింహం ఆకలి మండిపోతుందిరా త్వరగారా ఏమిట్రో తగరాసేస్తున్నావు లవ్ లెటర్ సా అవునరా ఉద్యోగం అనే ప్రేయస్కి ఎక్కడ ఉంటుందో తెలియదుగా అందుకని అన్ని వాళ్ళకి రాసేస్తున్నా నువ్వు ముట్టుకోవద్దు నాయన ఇద్దరికి నేనే వడ్డిస్తాను పట్టణంలో ఉంటున్నావు పైగా పెద్ద హోటల్కి మేనేజర్వి ఇంకా ఈ చేతస్థం ఏమిట్రా అక్కడ అందరితో పాటు కూర్చుని తింటలా అది అదే చూడు సహపంక్తిని ఎవరితోనైనా సరే కూర్చొని భోంచేస్తాను వంట వడ్డింపుకు మాత్రం దండెప్పుగాడు కావాలి అన్నట్టు మర్చిపోయాను మొన్న ముసలమ్మ ఉత్తరం ఏమిటని అడిగిందిరా నన్ను ముసలమ్మ పెద్ద ప్లాన్ అని ఉంది రోయ్ చెప్పకపోయినావా మాది ఆపస్తమ గోత్రం అని అది మాత్రం మనకు తెలిసొస్తేగా చూడటం మిగిలింది బావగారు ఇంకో బిస్కెట్ తీసుకోండి అబ్బా ఇంకెందుకండి పర్వాలేదు తీసుకోండి అబ్బా మీరు మరీను కూర్చోమ్మా పెళ్లి చూపులకు వస్తూ అబ్బాయిని తీసుకురాలేదేమండి మా బోడోడు చూసేదేమిటి నీ అంత చెప్తే అంత బోడోడా అదే మా విట్రు చిన్నప్పుడు జుట్టు ఉండేది కాదు బోడోడా అని ముద్దుగా పిలుచుకునేవాళ్ళం మా సుగుణమ్మ ఇలా జానగారు అమ్మాయి అంటే ఇంకా చూసేదేమిటి వెళ్ళి ఖాయం చేసుకురండి అంతే ఇంకే అయితే ఖాయమేగా ఖాయమే ఎటొచ్చి మా బోడోడికి ఉద్యోగం మీరు ఖాయం చేయించాలి ఉద్యోగమా అది రెడీగానే ఉంది మా ఊళ్ళో స్కూల్ కడుతున్నారు బిల్డింగ్ ఫండ్కి 2000 ఇస్తే ఉద్యోగం ఇస్తామని అన్నారు అంటే 2000 కట్నం కావాలన్నమాట అమ్మో కట్నం అంటే మా సుగుణమ్మకి మహాచెడ్డ కోపం ఏదో కుర్రాడు ఉద్యోగానికని కానీ ఉద్యోగం అయితే నేనే ఇప్పిస్తాను మా ఫాదర్ గారితో చెప్పి మా స్కూల్లోనే వేయిస్తాను మా సుగుణమ్మ ఒప్పుకోలే ఏదో 2 ఎకరాల భూమి ఉంది ఒక ఇల్లు ఉంది మా కుర్రాడు మా ఊళ్ళోనే ఉండాలి అని అంటున్నారు మా సుగుణమ్మ అది దాంతే ఉందండి అసలు ఇవన్నీ మాట్లాడుకునే ముందు పిల్లా పిల్లాడు ఒకళ్ళకోడు నచ్చాలి మా బోడోడికి నచ్చినట్టే నేను చెప్తున్నాగా అది సరే మా అమ్మాయికి కూడా మీ బోడాడు మీ విక్టర్ నచ్చాలిగా నీకు నచ్చాడో లేదో చెప్పవే మేరీ నాకిష్టమే ఈ సంబంధం అనుకున్నప్పటి నుంచి ఆ అబ్బాయి రోజు మన ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు మొన్న మేరీని సినిమా కూడా తీసుకువెళ్ళాడు చేస్తున్నాదా ఆహా
అమ్మాయికి అబ్బాయికి ఒప్పందం కుదిరిపోయిందన్నమాట. పిల్లల ఒప్పందం పిల్లలదే, పెద్దల ఒప్పందం పెద్దలదే. ఆ 2000 కట్టి ఉద్యోగం ఖాయం చేస్తే ఏ అడ్డం ఉండదు, లేక మా సుగుణం ఒప్పుకోదు. ప్రస్తుతానికి ఒక 1000 అద్దండి, మిగతా 1000 పెళ్లి అడగవచ్చు. అట్టగేలండి, అబ్బాయికి రాసి ఏర్పాటు చేయిస్తాం. మరి అదేదో చూడండి, వారం రోజుల్లో కట్టకపోతే ఆ ఉద్యోగం కాస్త దారిపోతుంది. 2000 నేను ఇక్కడ మూట కట్టి కూర్చున్నానా? 2000 ఏంట్రా? మొన్న ఎవరో మా చెల్లెని చూడటానికి వచ్చారట, 2000 కట్నం కావాలన్నారట. ఎలాగైనా నువ్వు సర్దగలిగితే దాని పెళ్లి అయిపోతుంది, నా బరువు తీరిపోతుంది అని రాశాడు మా నాన్న. ఓ చింతేనా, 2000 నీకేమో లెక్కరా, అంత దిగులు పడిపోతున్నావు. ఎక్కడి నుంచి పుట్టించమంటావు? ఎక్కడి నుంచా? ఉల్లిపాయ మంత్రం ముందుగా గట్టిగా తగిలించు, 2000 దెబ్బతో ఊడి పడతాయి. డన్, పడుకో. She was not sorry for herself. She was not sorry for herself. Yara bhai, gothra yota telusukunna va? Ye gothram aithe emme? Adi mitra, gothram telikunda pelli kaayam cheyadam mitra. Mee nanne unna rasara? Rasarandi. Ivvale vachindi uttaram. Ivvale master adu la unnaru nanamma. Yara bhai, inti daggara nunchi emaina chedda vartha vachinda emati? Chedda vartha em kadandi, subha vartha. Kaani నా పీకల మీదకొచ్చింది. శుభవార్త ఏమిటి? పీకల మీదకి రావడం ఏమిటి? నీకేమైనా పెళ్లి గిళ్ళి అనుకుంటున్నారా ఏమిటి? నా పెళ్లి కాదండి, మా చెల్లెయ్య పెళ్లి. అయితే ఇంకే అయిందెల్లా మంచిదే. అవటం అంత సులభం అండి, వాళ్ళకి 2000 కట్నం కావాలట. ఆ మాత్రం ఇవ్వకపోతే ఈ రోజుల్లో ఎలా తీసుకుంటారు? అది నిజమే అనుకోండి, అంత డబ్బు నేను ఎక్కడి నుంచి తెచ్చేది? నన్ను చూడమంటాడు మా నాన్న, నా వల్ల కాదని రాసేస్తాను. నీ మొహమేం కాదు, డబ్బు కోసం పెళ్లి అడితే ఎలాగా? అబ్బాయిని అడుగుతావురా? అలా అంటే అలా శేషాద్రి గారు, మీరు కొనటం మానేస్తే నా వ్యాపారం దివాలా తీస్తుంది. బయట విచారించి మీ ఇష్టం వచ్చిన ధర ఇచ్చేసేయండి. సరే, మా నరసింహంతో చెప్తాను. నమస్కారం, వెళ్ళొస్తానండి. మంచిది. ఏమిటి, మళ్ళీ ఏదో సిఫారసు కోసం వచ్చినట్లుంది? అదే, మన ముత్తయ్య చెల్లెలికి పెళ్లిట, 2000 కట్నం కావాలన్నారట. అదేదో నువ్వే సర్దుబాటు చేయాలి. ఇచ్చాననుకో, మళ్ళీ ఎలా తీరుస్తాడు? తీర్చకపోతే మరీ మంచిది, ఆ కన్యాదాన ఫలం నీకే దక్కుతుంది. ఊరికే అక్కర్లేదండి, నా జీతంలోంచి నెలకు 100 రూపాయలు చొప్పున పట్టుకోండి, ప్రస్తుతానికి ఒక 1000 చాలు. ఊరి పిచ్చాడా, 100 రూపాయలు ఇచ్చి నువ్వేం తింటావో మీ వాళ్ళకేం పంపిస్తావు, ఏం పట్టులుంటారా ఏమిటి? నీకు వీలైనప్పుడే తీరుద్దు గాని, నేను ఇస్తానులే. నీ దగ్గరే ఉందమ్మా ఇవ్వడానికి. ఏ, ఎందుకు లేదు? 20 ఏళ్ళు జీతం పత్తి లేకుండా పనిచేశాను, నెలకి 10 చొప్పున లెక్క కట్టి తమరి. సరే సరే, రేపు హోటల్కి రావా ఇస్తాను, ఆగా డబ్బు ఉందట్టుగా. చాలా థ్యాంక్స్ సార్. అమ్మా అమ్మా. రే, నేను నీకు అమ్మనా? కళ్ళు కనపడాలి రాస్కే. సాయంత్రంలో కళ్ళు కనపడండి, మా అమ్మ నేను మార్కెట్కి వచ్చామండి, ఇప్పుడు మా అమ్మ ఎటు వెళ్ళిపోయిందండి. అమ్మా. రే బాబు, ఆగరా, వీడు ఎక్కడ పడేటట్టున్నాడు. బాబు నీ అడ్రస్ తెలుసా? తెలుసండి. అయితే నేను తీసుకెళ్తాను, నా త్వరగా ఆపట్టు. అడ్రస్ ఏంటి? రాజమ్మకేసి ఉన్నదంతా ఊర్చుకుని పోలా, సిగ్గు లేదు, ఏ ముఖం పెట్టుకున్నా గబ్బు మొహండా. ఎవరిని అనుకున్నావు? ఎవరినో ఎందుకంటానరా, నిన్నే. నిన్ను నమ్ముకొని పాపం దేవుళ్ళు అంటాను, అత్మ గారిని నానా మాట అన్నాను. యదమాకం చూపించుకో, ముందు పో ఇక్కడ నుంచి. అమ్మో మీరా బాబు, మీరు మన్నించారు బాబా. ఏం చెప్పమంటారు పంతులు గారు, మీరు పని చేసేసిన కాడ నుంచి పత్తులే. దాని తాతలాంటి ఉద్యోగం సంపాదిస్తానని కోతలు కూర్చోవే. ఆ తాతలు గారు మోసం చేశాడు, హోటల్ పెడతాను, నిన్ను గల్లా పెట్టి దగ్గర కూక పెడతాను అన్నాడు. ఒళ్ళు పొగిరెక్కి రాజా లాంటి ఉద్యోగం వదులుకున్నాను, ఇంకా మీరే దిక్కు బాబా. ఏంటి మాట మాట్లాడి తెలుస్తాం. సరే, ఇకనైనా మీ ఇద్దరు బుద్ధి కలిగి మసుకోండి, రేపు పొద్దున్న ఆ పనిలోకి. అలాగే బాబు, నన్నారు బాబు. రండి బాబు, రండి రండి. ఎవరినే లోపల రెడ్డి కూపుతున్నావు? సంపాదించి పెట్టిన నన్ను పనికొచ్చానా? ఇప్పుడు నన్ను వదిలేసి కొత్త మొగలు పట్టుకున్నావా? దరిద్ర బట్ట మొగ, నువ్వు ఉన్నంత కాలం ఇంటికి ఇంకెవడొస్తాడు రా? ఊరు నుంచి మా అక్క వచ్చింది.
రుచిస్తాడు మిమ్మల్ని చూసా అంటే ఊరంతా కాంతం చేస్తాడు మీ పరువు బజార్కి ఎక్కిస్తాడు బాబా ఏం పర్లేదు నేను ఇంకపోతా అయ్య బాబు అటు దారిని దొక్కిందంటే దారి మరి ఎట్లా చెప్తారండి కాదండి ఆ రాజమ్మ మనుషులు రాజమ్మ మనుషులు ఏంటి పట్టుకుపోవటం ఏంటి అదే నాకు తెలియదండి వాళ్ళ ఇంట్లో కట్టేశారంట హోటల్ లో చెప్పారు వీటికి తాళం వేసిన పట్టుకుని చూసుకుంటాండి మీ అక్క అబ్బా నువ్వు సార్ చూడలేమే రాక రాక మన ఇంటికి వచ్చింది మొగుడు పోయి అదే అడుగుతుంటే నీ పరాతకాలు ఏంటి సార్ రాజకీయం కాదు పరామర్శ ఊరుకోండి ఊరుకోండి నీకంత కష్టం కలిగితే చూస్తూ ఊరుకోగలనా నేను నీకేం పరాయి వాడినా అయ్యో అదేంటి మా ఆయన పోయినప్పటి నుంచి మగమగమే ఎరగదు ఒంటి పూట ఉప్పిడి పెడి తిని బతుకుతున్నా ఉడిపిండికే ఇలా ముద్దుగా బొద్దుగా ఉన్నావు ఇక అసలు తిని తింటే ఇంకెలా ఉంటావో నీకంటే మీ అక్కే బాగుంది నీకు మడ ఒరి వీడి తగ్గ అయ్యా సమయానికి వీడు వస్తున్నాడు ఏడా శాస్త్రంలో లేడు నేను ఇప్పుడే కదా గుమ్మలు చూసాను లేదని చెప్పడంలా కరెంట్ పోయి ఎత్తుకో ఇది ఎవరు మీ అక్క అమ్మాయి ఎవరేవాడు తలుపు అలా పాడుతున్నాడు ఎవటి అది మా పిన్నమ్మ మొగ్గుంతలాగా ఉంది మీ పిన్నమ్మ చేస్తుంది కూడా పైన గొళ్ళు పెట్టుంది నువ్వే చూసుకో కాకపోతే తిరిగిచ్చినాడు అత్త ఉడికి పోతున్నాడు కప్పరాగా అయ్యో సాసుభం సాగు తొక్కేవే రాజు ముందు చేరి నన్ను ఏడిపిస్తారా ఈ కోప తగలేసి మిమ్మల్ని మార్చేస్తాను వారు ఇక్కడ ఎందుకుంటారు అబ్బాయా కావాలంటే లోపలి పోయి వచ్చుకోను ఆయన నర్సింహం ఇక్కడికే వచ్చాడని చెప్పాడు వెంకటేశు ఆయన పోయినప్పటి నుంచి మగపూరు మొహమేరుగులు ఇప్పుడు పోయి తిని బతుకుతాడు ఏమిట్రా వ్యర్థవేషం ఏ బాగలేనమ్మా ఏడ్చినట్టుంది ఓ చొక్కా వేసుకొచ్చుకో నీకేం రోగం వచ్చింది శాస్త్రిలు పాపం నర్సింహం పిచ్చాయని బాబు
ఇన్నాళ్ళు మడికట్టుకుని కూర్చున్నాడా ఇప్పుడు ఆడగాలు తగిలిగానే ఐసైపోతున్నారు కాస్త జాగ్రత్తగా చూసుకోండి బాబు నోట ఒకటి ఉంది ఊళ్ళో చూడపోతే మా సూచికలు ఉన్నాయి రెండు రోజులు చూస్తే కానీ ఏం చెప్పలేము మీరు మాత్రం బాగా రెస్ట్ తీసుకోండి మళ్ళీ నేను రేపు వస్తాను ఈ మాత్రం దానికి నన్ను అడగకుండా డాక్టర్ ఎందుకు పిలిపించారు రేపటికి అదే తగ్గిపోతుంది నువ్వు అలాగే అంటావు ఊళ్ళో అమ్మవారుంది ఏమీ సందేహం లేదు ముత్తయ్య నువ్వు వెళ్ళి పోలేరమ్మ ముడుపు కట్టివా నేను ఎప్పుడు అలాంటివి చేయలేదండి అసలు ఏం చేయాలో కూడా నాకు తెలియదు ఇందులో తెలిసేదే ఉంది నేను అన్ని మూట కట్టిస్తాను తీసుకెళ్లి గణాచారికి ఇచ్చిరా అబ్బాయి పేరు మాత్రం చెప్పిరా డాక్టర్ గారు రేపు వస్తానన్నారు కదమ్మా నీకేమీ తెలియదు ఇలాంటి విషయాలు నాకు వదిలే ఇది వరస పోతునిచ్చేవమ్ము కన్నెర్ర చేయవద్దు నీ కత్తి నూరవద్దు మొక్కే వాళ్ళను ముందు నిలిచి కాపాడేవమ్మా కుంభాలను చెల్లించే వాళ్లకు కోరికలు ఇచ్చేవమ్మా ముడుపులు గట్టి మొక్కే వాళ్లను ముందు నిలిచి కాపాడేవమ్మా కుంభాలను చెల్లించే వాళ్లకు కోరికలు ఇచ్చేవమ్మా ఆపదలను తీర్చేవమ్మా మహిషాసురుని బట్టి మర్దించినావు ఊరూరని మహిమ చూపించినావు మహిషాసురుని బట్టి మర్దించినావు ఊరూరని మహిమ చూపించినావు నిన్ను కొల్వని వాళ్ళ నిన్ను నమ్మని వాళ్ళ బలి బలాయని బట్టి తలలు కాల్చేవమ్మో ఎంత పీడకలా పీడకలా ఏం రాలేదు ఒరే నరసింహం
నాకు సహాయం చేయాలరా. ఏంటి? రేపు పొద్దునే పోలేరమ్మ గుడికి వెళ్ళి శాశాద్రి గారి పేరు ముడుపు కట్టి రావాలి. అవన్నీ నువ్వే చేయొచ్చుగా. హిందూ దేవాలయానికి వెళ్ళాలంటే నాకు భయం. ఓ అలాగా సరేలైతే నేనే కడతాను. భయపడకుండా పడుకో. ఇంకా నిద్ర ఎక్కడ పడుతుంది? అయితే మేలుకో. ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం ప్రభాతి విద్యాం ప్రకృతి ఆంజనేయం ज्वर निमिषंलो तग्गिपोतुंदि शेषाद्रि गारु हाउ डू यू फील टुडे వెరీ గుడ్ అబ్ నార్మల్ జ్వరం తగ్గిపోయింది ఈరోజు మీరు కాస్త ఎంగిలి పడచ్చు వెళ్ళొస్తానండి మంచిది నార్మల్ అని వీడు చెప్పేది ఏమిటి ముత్తయ్య వెళ్ళి ముడి పెట్టినప్పుడే తెలుసు నాకు వెంటనే తగ్గిపోతుందని ఏసునాదా ఉత్తరం ఇలా వెళ్ళిందో లేదో తిరుగుటపాలో వచ్చేసింది సొమ్ము అయితే అబ్బాయికి ఏదో పెద్ద ఉద్యోగమే పెద్ద ఉద్యోగం కాకపోతే ఇంత తొందరలో డబ్బేలా సర్దుబాటు అవుతుందండి బాగారు పెళ్లి మద్రాసులో చేసేద్దాం మద్రాసులో ఎందుకండి బోర్డెంత ఖర్చు ఉన్న ఊరు పైగా బంధువులంతా ఈ ఊళ్ళోనే ఉన్నారు ఇక్కడే జరిపిద్దాం ఈ పెళ్లి ఇక్కడే నేనేది రెండో పెళ్లి సంగతి రెండో పెళ్లి అదేనండి మీ అమ్మాయిని మేము చేసుకుంటున్నాంగా మా అమ్మాయి రోజుని మీ అబ్బాయికి ఇద్దామని అటు ఇటు సంబంధం కలిసిపోతుంది ఈ కుండ మార్పులు నాకు ఇష్టం లేదండి దానికి దీనికి లంకెట్టకండి అమ్మాయి ఏం చేస్తుంది మద్రాసు సర్కార్ ఆసుపత్రిలో నర్సమ్మ ఇద్దరు అక్కడే సంపాదించుకుంటున్నారు చిలక గొరింకల్లా ఉంటారు మా వాడికి పిల్ల నచ్చాలండి మా పిల్ల ఎవరికైనా నచ్చుతుందండి మీ అబ్బాయి అడ్రస్ ఇవ్వండి నేను మెడ్రాస్ వెళ్ళి చూసొస్తాను ఇదిగోండి రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ మెద్రాస్ 32 బావగారు ముందు డబ్బు లెక్క చూసుకోండి ఆ తర్వాత మీ సుగుణమ్మ తక్కువ వచ్చిందంటే చేస్తాం బావగారు పరేష్ గారు అంటారు మరి సరే తాంబూలం కూడా తీసుకోండి మీ చేతులతోటే ఇవ్వండి ఏసునాదా అంత నిదయ బావగారు చెల్లమ్మా వస్తానమ్మా అబ్బాయి నీ జ్వరం తగ్గితే గుడికొస్తానని మొక్కున్నాను ఎప్పుడు ఎడదాం నేను ఏ గుడికి రాను నాకు ముక్కుల మీద నమ్మకం లేదు నమ్మకం లేదు నీ జ్వరం ఎలా తగ్గింది అనుకున్నావు నేను ముక్కుబట్టే తగ్గింది నువ్వు ముక్కుంటే నువ్వు వెళ్ళు నేను రాను నిన్ను తీసుకొస్తానని మొక్కున్నాను నేను ఎలా వెళ్ళను నన్ను తీసుకొస్తానని మొక్కుకోవడానికి నువ్వు ఎవరు అమ్మా అన్నావా అంత మాట అన్నావా అమ్ముల్ని అంటావు నేను ఎవరిని గనుక చాకిరి చేయడానికి ఇంటికి చేరిన దాన్ని అత్తవారిల్లా పుట్టిల్లా నాకెవరూ లేరనేగా ఇంత మాట అన్నా పోతాను కాఫీ పోతాను పోతున్నాను పోతే పోరాదు ప్రసాది బెదిరిస్తావు పోతాను పోతున్నాను నిజంగానే పోతున్నాను నా మాటకి గట్టి పడక విలువైనా లేకపోయాక నేను ఇక్కడ ఎందుకు ఈ చాకిరి ఆ దేవుడికే చేస్తే సత్యాగైనా సుఖపడచ్చు ఏమిటినానమ్మా ఎందుకు వచ్చిన బంధాలు ఎంత చేసినా పరాయిదాన్ని పరాయిదాన్ని నువ్వు పరాయిదాన్ని వెళ్ళవుతానమ్మా ఎవరన్నారమాట ఎవరా వెళ్ళి మీ నాన్న అడుగు బొమ్మని అడుగా పోతున్నా आवड़ मन चाला गोपदी नि अम्म पुरी मन मीदे आ कष्ट समय आदि पंच प्राणालू नीमीदे पेट्टुकुपिंचिंदी మీ అమ్మ బ్రతుకున్నా ఇంతకన్నా బాగా పెంచేదో లేదు పిచ్చిదానా చూడమ్మా యమునాళ్ళు వచ్చి పిలిచినా మీ నానమ్మ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోదమ్మా నువ్వు వెళ్ళమన్నా వెళ్ళదు కావలిస్తే వెళ్ళి చూడు వెళ్ళు
మాదెల్లా మొగుడా మొద్దులా నాకు ఎవరున్నారు పోతున్నాను నానమ్మా ఏం తల్లి నానమ్మా వింటున్నాను నాకేం తిముడేం లేదు వెళ్తున్నావా వెళ్తున్నాను వెళ్తున్నాను ఎన్నిసార్లు చెప్పాలి ఏమిటి ఏ బెండికి ఏం తల్లి నీకు తొందరగా ఉందా అవును ఆ తండ్రి కూతురువేగా ఏదో పిండి రుబ్బుకునే దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పనికి పడేశాడు నానమ్మా ఇంకా ఎక్కడుంది నీ నాన్నమ్మ ఎప్పుడో చచ్చిపోయింది అంత మాట అనుకున్నానమ్మా నువ్వు తప్ప నాకెవరున్నారు అమ్మ నానమ్మ అన్ని నువ్వేగా రాజీ నా బంగారు తల్లి నిన్ను ఇలా ఒడిలో పెట్టుకుని పాలు పట్టడమే గుర్తొస్తుంది నాకు అమ్మ నన్ను వదిలిపెట్టి అలా వెళ్ళిపోతానన్నావు నానమ్మ నా పిచ్చి తల్లి నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తానే నీ నాన్న అలా మొండి పట్టు పడితే తిక్కొచ్చానన్న నాన్న రాకపోతే నువ్వు నేను వెళ్ళి ముక్కు చెల్లిద్దాం అంతేకాని ఇంకెప్పుడు అలా అన్నద్దు నానమ్మా అనలే అప్పుడే ఎక్కడికి వెళ్తాను నీ కూతుర్ని కూడా నీలాగా ఒళ్ళో పడుకోబెట్టుకుని పాలు పట్టద్దు అయ్యో నా తెలివి తెల్లారా పాలు పోయి మీద పెట్టొచ్చాను ఓహో అతని కడితో ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు రేపు కలుస్తాడు చెప్తాను అయ్యప్పా సత్యమే ఈ రాత్రికి ఎక్కడ ఉన్నావు మళ్ళీ 5 రూపాయలు ఖర్చే మన ఫ్యాక్టరీ ఎక్కడ చెప్పండి నేను ఇప్పుడే వెళ్ళి కలుసుకుంటాను నాకు తెలీదు రేపు మా లాడ్జికి రమ్మంటాను మీరు ఇక్కడికి రండి నేను వచ్చి తీసుకెళ్తాను పోనీ మీ లాడ్జీలో చేసినాదా వచ్చి పడ్డాడు రా నేను మా నాన్నకి ఇచ్చిన అడ్రస్ పట్టుకుని నేరుగా హోటల్కి వచ్చేసాను వాడు నిన్నరుగా పేరు తెలుసు మనిషిని చూడలేదు అదే అదృష్టం మా చెల్లెని ఇస్తామని చెప్పానే ఆ పెళ్లి కొడుకు తండ్రట ఆ విషయం ఏదో మాట్లాడటానికి వచ్చింటాడు రేపు సాయంత్రం రండి మ్యాచ్యూను మా రాజ్యకి రమ్మంటాను అని చెప్పి పంపిస్తాను అదే నేనే మ్యాచ్యూ అని చెప్పి ఏదైనా నువ్వు సంగతి కనుక్కోలేకపోయావా ఏడ్చినట్టుంది హోటల్లో నా అసలు పేరు తెలిస్తే ఇంకేమైనా ఉందా పైగా రంగయ్య ముందే నన్ను ముత్తయ్య దీక్షితులు అని పరిచయం చేశాడు ఇప్పుడు ఏమిట్రా చేయడం రేపు ఒక్కరోజుకి నువ్వు మత్తయ్యగా నాటకం ఆడాలి మత్తయ్య గారు నా వల్ల కాదు ఇన్నాళ్ళు కాపాడుకుంటూ వస్తుంది బ్రాహ్మణ్యాన్ని మంట కలుపుతున్నావి ఏం పర్వాలేదురా దాంతో పాటు చేదస్థం కూడా పోతుంది పాపం ఏమన్నా ఉంటే అంతా నాది పాపాలు మనం ట్రాన్స్ఫర్ చెయ్యం మంత్రాలు చదివి వదిలించుకుంటాం ఎలా అంటే యద్రాత్రియాత్ కురుతే పాపం తద్రాత్రియాత్ ప్రతిముచ్యతే అంటే అంటే రాత్రి చేసిన పాపం రాత్రితోనే పోవుగాక యదహ్నా కురితే పాపం తదహ్నా ప్రతిముచ్యతే అంటే పగలు చేసిన పాపం పగలుతోనే పోవుగాక ఇలా ఉదయం సాయంకాలం మంత్రాలు చదువుతుంటే పాపాలు ఎక్కడి నుంచి వస్తాయిరా పుచ్చుకో దంజం ఇచ్చుకో సిలవ తగిలించుకుంటాం కూర్చో ఏమిటి ఒంటో బాగలేదుట డాక్టర్ చూపించి మందులు ఏమైనా పుచ్చుకోరాదు ఏమిటో మందులతో కుదిరే రోగాలా ఇవి ఊరు బొమ్మంటుంది కాడు రమ్మంటుంది అని పోయే వయసే కానీ వచ్చే వయసు కాదు కదా నాకున్నదల్లా ఒకటే బెంగ అమ్మాయి పెళ్లి ముచ్చట కళ్ళారా చూడాలి నా బెంగ కూడా అదే కదుటమ్మా చూస్తూ చూస్తూ ఎవరికో కట్టబెట్టలేం కదా అన్ని విధాలా దానికి తగిన వరుడు దొరకాలిగా ఇంకా దొరకడం ఏమిటి ఇంట్లో నిక్షేపం లాంటి కుర్రాన్ని పెట్టుకుని నేను చెప్పలా వెతుక్కుంటూ వస్తాడని అట్టాగే వచ్చాడు ఎవరు ఎవరేమిటి మన ముత్తయ్య అత్తనా ఏ చదువు సాంప్రదాయం అందం చందం అన్నీ ఉన్న కుర్రవాడు అంతకంటే మంచి పెళ్లి కూడా మనకు దొరకద్దు చదువు సాంప్రదాయం ఉండగానే సరే మనంతస్తు హోదా చూసుకోవద్దు అయినా అమ్మాయికి నచ్చాలిగా దానికి నచ్చినప్పుడు మాటే నీకు అనుకుంటాగా కంచి కామాక్షి మధుర మీనాక్షి
పెదవాడ కనక దుర్గమ్మ తల్లి రా 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 అందరూ జేబులు జాగర్తండి బాబు ఒక్కసారి తప్పట్లు కొట్టండి ఏటా నా చేతుల్లో ఏమున్నాయి బేటా ఇప్పుడు నేనేం చేస్తున్నాను రెండు ఏళ్లతో ముక్కు పట్టుకున్నావు ఇంకా నయం మోది పట్టుకోలేదు అంత లాలూచి ఇట్లాంటి వాళ్ళని చాలా మందిని చూసాను లాలూచి కాదు మలయాళ భగవతి మహిమ పెద్దయ్య నువ్వు రా చూపిస్తాను నీ మోసం బయటపడిపోద్ది తర్వాత నీ ఇష్టం భగవతి పర్వాలేదు నీకు ముసుగు కూడా లేకుండా నీచత నితం చెప్పిస్తాను రా బేటా లే నువ్వు కూర్చో పెద్దయ్యా కూర్చో ఏటా ఈ బాబు గారి పేరేమిటి సుబ్బరామయ్య గారు కోటు జేబులో ఏముంది నెక్లెస్ ఎవరిది పెళ్ళాంది ఎక్కడికి తీసుకెళ్తున్నారు తాకట్టు పెట్టడానికి ఎందుకు తాకట్టు మా పోయే నీ పుణ్యం జేబులు జాగ్రత్తండి బాబు బేటా వీరెవరు లక్ష్మమ్మ గారు అవునా వీరి మొగుడు ఏం చేస్తున్నాడు పక్కింటి సుబ్బమ్మ గారితో సరసాలాడుతున్నాడు బేటా ఈయనెవరు మత్తయ్య చెప్పాడు చెప్పాడా ఓ మలయాళ భగవతి బేటా ఈసారి సరిగ్గా చెప్పు మత్తయ్య మాథ్యూ అచ్చా నేను మొత్తం దీక్షితులు మధుర మీనాక్షి కంటి కామాక్షి కాశీ విచారాక్షి నా మర్యాద కాపాడు తల్లి ఏటా ఈసారి చెప్పు ఈ బాబు గారెవరు చూసారా చూసారా మనల్ని మోసం చేసి డబ్బుగా చేస్తున్నాడు రాఘవేల్ గారు బేటా చేస్తున్నదా ఎక్కడున్నాను నేను అక్కడ మా అత్తయ్య మీ కోసం చూస్తుంటాడు పదండి రండి మ్యాచ్ వీరే గ్యాబ్రియల్ గారు నీ కోసం వచ్చారని చెప్పానే నమస్కారం అండి నమస్కారం నమస్కారం నాతో ఏం పని చెప్పండి చెప్పేదేముంది పెళ్లి కొడుకు నచ్చాడు పెళ్లి చెట్లేమంటే పెళ్ళ అదేరా మీ చెల్లెలి పెళ్లి కుదిరిందన్నావుగా ఆ పెళ్లి కొడుకు తండ్రి గారు పెళ్లి సెటిల్ అయిందని చెబుతున్నారు అదా అది ఎప్పుడో సెటిల్ అయింది ఇప్పుడు నేను వచ్చింది నా కుమార్తె రోసిని వీరికి ఇచ్చి పెళ్లి చేద్దామని కృష్ణ కృష్ణ కృష్ణదా కృష్ణ అంటారేమిటి ఆరు నెలలు సాహసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారట నాతో పాటు ఉంటున్నారు కదండి చేరకోవడం తోడు చేరాడు మరి చూడండి ఇప్పుడు నాకు సెలవు దొరకదు అంచేత మీ అమ్మాయిని చూడడానికి నేను రాలేదు మీరు ఎక్కడికి రానక్కర్లేదు నేనే తీసుకొని చూపెడతాను ఇక్కడే ఉంది సర్కార్ ఆసుపత్రిలో ఏం జబ్బు జబ్బేమిటి నర్సు అలాగా అయితే ఆదివారం నాడు చూస్తానులేండి ఇక్కడ మీరు మీ అమ్మాయి ఇంట్లోనేగా ఉండేది అడ్రస్ ఇచ్చి వెళ్ళండి అమ్మాయి నర్స్ క్వార్టర్స్ లో ఉంటుంది అక్కడ ఉండడానికి వీల్లేకగా అబ్బాయిని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను సరే ఎలాగైనా ఆదివారం దాకా ఇక్కడ ఉండక తప్పదు అల్లుడు గారు నువ్వు ఎక్కడ ఉంది దూకుతారా అబ్బో 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 అల్లుడు గారు అప్పుడే పరాతిగా ఆడడం మొదలెట్టారు ఇక్కడ నువ్వు లేదు దొడ్లో కొడయింది వెళ్ళి స్నానం చేయండి సారీ బ్రదర్ ఇలా జలగలా పట్టుకుంటాడు అనుకోలేదు ఇంతటితోటి వదలడే ఈ జిడ్డు రేపు ఆదివారం ఆ రోషిని తీసుకొచ్చి దింపుతాడు అప్పుడు ఏం చేయడం ఆ సంగతి అప్పుడు చూసుకుందాంలే ఈ రాత్రికి ఏం ప్రమాదం లేదుగా అరే అప్పుడే అయిపోయిందా స్నానం నీళ్లు ఖర్చేస్తున్నాయి ఎలాగా చేసింది అల్లుడు గారు
కుంపడ వెలిగించి కాస్త నీడు కాసండి. సత్యం ఇక్కడ కుంపటి స్టవ్ లాంటివి ఏం లేవండి. సన్నే వెళ్ళి స్నానం చేయాలి. పంతులో నీకు అలవాటేమో కానీ నా వల్ల కాదు. రేపు ఉదయం చేద్దాం స్నానం. ఆకలి దంచేస్తుంది. కూర్చొని నడుస్తాను. మహేశ్వరరా అంత గడ్డేనా అల్లుడు గారు బజార్కి వెళ్ళి కుర్మా చేపలు వేపుడు పట్టుకురండి. అలాంటివేమి ఇంట్లో కావడానికి వీల్లేదండి. కావాలంటే రేపు బయటికి పోయి తినండి. అంతవరకు సర్దుకోండి. అలాగే అయ్యో అల్లుడు గారు మేరీ మాత పటం పట్టుకురండి. దండం పెట్టుకుంటే కానీ భోంచేసే అలవాటు లేదు. ఓహో నా దగ్గర పటం లేదు. రేపు కొట్లు తెచ్చేంతవరకు ఆగి తర్వాత భోంచేద్దురు గారు. అయ్యో ఆకు మర్చేస్తావేంటి. ఈ రోజుల్లో కుర్రాళ్ళకి భక్తిగా భక్తి లేకుండా పోయింది. అవును మీ మాట. అతను మనతో కలిసి భోంచేయడు. నాకు ఆకలి చచ్చింది. మీరు కానివ్వండి. ఏమిటబ్బాయ్ ఎక్కడికన్నా వెళ్తున్నావా? అవునమ్మా పని మీద ఊరెడుతున్నాను. రెండు మూడు రోజుల్లో వచ్చేస్తాను. రే వెంకటేశు అయ్యా నేను వచ్చే వరకు ఇంటి దగ్గర జాగ్రత్త. మీకు ఇంకేదైనా కావాలంటే మన నరసింహానికి కబురు చేయండి. అలాగే వస్తా. మా గెస్ట్ హౌస్. రండి లోపలికి. అక్కర్లేదండి కనిపిస్తోందిగా. కూర్చోండి. పర్వాలేదండి. బా కూర్చోమంటుంటే కొంచెం జరగండి. ఇంకొంచెం ఇది మా నాన్న తన ఫ్రెండ్స్ కోసం కట్టించాడు. అప్పుడప్పుడు తను కూడా వచ్చి ఇక్కడే రెస్ట్ తీసుకుంటాడు. చాలా బాగుందండి. మీకు నచ్చిందా? అయితే మనకి ఇదే కావాలని నాన్నతో ఖచ్చితంగా చెప్పేస్తాను. మనకు? అవును నాన్న అడుగుతానని నానమ్మ చెప్పింది. ఏ విషయం? మన పెళ్లి సంగతి. పెళ్ళే? అసలు నేను ఎవరు? నా పుట్టుపూర్వ ఉత్తరాలు ఏమిటో తెలుసా మీకు? చెప్పండి వింటాను. నేను నిరుపేదం. అది మీ పాటలోనే ఉందిగా, ఏ నాటికో ఈ గరీబు కాకపోడు నవాబు అని. కానీ అంతవరకు నేను ఒక నిరంతర సంచారిని. అవకాశాన్ని వెతుక్కుంటూ ఎక్కడెక్కడికి పోతానో నాకే తెలియదు. ఇవాళ ఇక్కడ ఉన్నాను, రేపు ఎక్కడికి వెళ్తాను. ఆ నవాబు అయ్యే అవకాశం ఇక్కడే దొరికితే ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదుగా. ఇల్లరికప్పు నవాబుగిరి కోసం పెళ్లి చేసుకునే తత్వం కాదు నాది. ఇంద్రధనస్సు పల్లకి ఎక్కి అసలు నవాబును కావాలి. మీరు నవాబు కావడం జరుగుతుందేమో కానీ నా పెళ్లి మాత్రం జరగదు. మీకు పెళ్లి ఎందుకు కాదండి? అందం, ఐశ్వర్యం, చదువు, సంస్కారం అన్ని ఉండగా మీకేం తక్కువ అని లక్ష్మణమైన పెళ్లి కొడుకు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాడు. అలా వెతుక్కుంటూ వచ్చింది మీరేనని నానమ్మ చెప్పింది. అది ఆవిడ నమ్మకం కావచ్చు. ఇంతకు ముందు మీ ఇంటికి ఎంతమంది రాలేదు, ఇక ముందు ఎంతమంది రారు? అందులో అదృష్టవంతుడు ఎవరో. వారంతా అదృష్టవంతులు కావచ్చు, నాకు మాత్రం అదృష్టం లేదు. ఎందుకలా నిరాశపడతారు? మీకు పిల్లలు నచ్చకపోతే మీరు చేసుకోరుగా. చేసుకోను. ఇంకే మీకు ఇష్టమైన వాడితోనే మీ పెళ్లి జరుగుతుంది. నాదే పూచి. అమ్మయ్యా నాకు కావాల్సింది అది. శ్రీ సీతారాముల కళ్యాణం, కళ్యాణం. మాస్టరు నాకు పాట నేర్పరు? నాకు భక్తి పాటలు తప్ప వేరే రావండి. పర్వాలేదు, భక్తిలోనే రక్తుంది. పాడండి. ఏమని పిలువను రా నేను నీ
ఏవిది కొలువనురా ఏమని పిలువనురా నిన్నునే ఏవిది కొలువనురా ఆడ పిండ బ్రహ్మాండమంతట నిండియున్నవో స్వామి నిన్నునే ఎక్కడ వెతుకుదురా ఏ విధి కొలువనురా ఎక్కడికి మా రూముకి ఏ నేనంటే మీకు తమాషాగా ఉంది చెప్పేదొకటి మీరు పాడేదొకటి ఇందులో తమాషా ఉంది మీరేమో అండపిండ బ్రహ్మాండమంతట దేవుడున్నాడన్నారు నేనేమో అంగంగ సర్వాంగమంతట దేవుడున్నాడన్నాను మీ దేవుడు ఉన్నాడేమో మా దేవుడు లేడు మీ దేవుడు ఒకటి మా దేవుడు ఒకటినా అబ్బే అలాంటిదేం లేదండి వెళ్దామండి నేను రాను వెంకటస్వామి మాస్టర్ని కార్లో దించేసరా చీకటి పడింది మిమ్మల్ని ఒంటరిగా వదిలిపెట్టి ఎలా వెళ్ళను మీరు ముందు వెళ్ళండి నేను తర్వాత పెడతాను పాట నేర్పితేనే వస్తాను ఆడపిల్లలకి అంత పట్టుదల పనికిరాదు మగాళ్ళకి ఉండొచ్చు మాటకు మాట బాగా నేర్చారు ఏం చేయమంటారు మీతో దెబ్బలాడలేనుగా మీరు దెబ్బలాడలేరు నేను వాదించలేను వెళ్దాం పదండి మీరు పాట నేర్పుతానంటేనే వస్తాను సరే పదండి ఏమని పిలువనురా నిన్నునే ఏ విధి కొలువనురా ఏమని పిలువనురా నిన్నునే ఏ విధి కొలువనురా ఆడ పిండ బ్రహ్మాండమంతట నిండియున్నవో స్వామి నిన్నునే ఎక్కడ వెతుకుదురా ఏ విధి కొలువనురా చూసేరు రంగు రంగుల పువ్వులలో నీ రమ్య రూపమే చూశాను పున్నమి జాబిలి వెన్నెలలో నీ ఉనికిని తెలియగా జాలే పున్నమి జాబిలి వెన్నెలలో నీ ఉనికిని కనుగొనగలిగా గల పారే సెలయేరులలో అరవిందాలే నీ చిరునవ్వని ఎల్చాను
నిమిష నిమిషము తలచేరు అల్లుడు బాబు ఏమిటండి ఏమైంది ఏమైందా మామూలే కాలు పట్టేసింది కాలు అలా చూస్తావా కాస్త పట్టకూడదు అబ్బా అయ్యో అమ్మా ముసల్తాను ఎవరైనా కాలు పట్టి కానీ నిద్రపడుతున్నాయినా ఒంట్లో బాగాలేదా మధ్యాహ్నం పడు పడుకున్నారు బాగాలేదండి అయితే పడుకోండి రేపు వస్తాను పర్వాలేదండి ఎలాగింత దూరం వచ్చారుగా కాసేపు కూర్చుని వెళ్ళండి చూడండి నా మాట ఇంట్లో ఎవరు నమ్మడం లేదు నాకు ఒంట్లో బాగాలేదంటే నీకేమే దుఃఖలాగా ఉన్నావు అంటుంది మా నాన్నమ్మ నేను అబద్ధాలు ఆడతానండి అబ్బే మీరెందుకు ఆడతారండి నా వైపు చూడండి మీరు నమ్మినట్లేదు పొన్నా చేయి చూడండి నాడు ఎలా కొట్టుకుంటుందో నాకు నాడు చూడటం తెలియదండి పోని వెచ్చగాలేమో చూడండి అదేమండి మాస్టారు అయ్యో మీకు జ్వరం ఏం లేదండి ఎండలో నడిచి వచ్చాను అయితే వడదెబ్బేమో రండి నాన్నగారి దగ్గర పడుతుందిరు కానీ వారికి ఎప్పుడు ఎందుకండి మా లాడ్జికి వెళ్తాను మళ్ళీ ఎండలో నడిస్తే జ్వరం ఎక్కువవుతుంది పర్వాలేదండి నచ్చు చూసుకుంటాడు వెంకటేష్ 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 మాస్టర్ జ్వరం నర్సింహ నేను డాక్టర్ తీసుకురమ్మని చెప్పు సరేనమ్మా ఏంటి మన ముత్తయ్య గారికి జ్వరం అండి అమ్మగారు డాక్టర్ని తీసుకొని మిమ్మల్ని రమ్మన్నారు అల్లుడు సత్యం మీ మాయ గారండి దండాలండి నేనే లేపుదాం అనుకున్నాను మీరే లేచారు మా ఫ్రెండ్కి జ్వరం అట నేను అర్జెంటుగా వెళ్ళాలి మళ్ళీ ఎప్పుడు వస్తావు ఏమో చాలా సీరియస్ అట ఎన్నాళ్ళు పడుతుందో తెలియదు అమ్మాయి నువ్వు మాట్లాడుకోవాలి పెళ్లి సెటిల్ చేయొద్దు పెళ్ళ చెప్పారు కాదే నర్సో డాక్టర్ నీకెందుకురా నేను వస్తానండి అల్లుడు ఏ సునాదా జ్వరమా అబ్బే ఏం లేదు మాటి మాటికి చెవట్లకు వస్తున్నాయండి కాళ్ళు చేతులు వండుతున్నాయి ఇక్కడ తీసుకొచ్చే లోపల రెండు సార్లు తూలి పడబోయాడు హాస్పిటల్ షాక్ తగిలిందేమో ఎడన్సీ ఏమైనా లాగినట్టుందా లేదండి మరేం లేదు నర్వస్ వీక్నెస్ రెండు రోజులు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది రెండు రోజులు ఏమి డాక్టర్ వారం రోజులు మంచం కదండి మనం ఏమిటంటాడు నరాల బలహీనత వరం ఏదంటున్నానమ్మా వాడి మొహం లో జ్వరం ఇంగ్లీష్ డాక్టర్ ఏం తెలిసి వస్తుంది దీనికి తగిన మందు నేను ఇస్తానండు నేను ఇక్కడ ఉంటే వీళ్ళకి అనవసరమైన శ్రమ
ఆ రెస్ట్ ఏదో మన లాడ్జ్ లోనే తీసుకుంటాను. వెళ్ళి వర్క్షాప్ అంట రెస్ట్ లాడ్జ్ లోనా? అక్కడ ఒక పెద్ద పంది కుక్క జరిగింది. రాత్రి పగలు నిద్ర పోనివద్దు. నువ్వు కళ్ళు మూసుకొని హాయిగా ఇక్కడే పడుకో. అది అదమ్మా ఎలా నా కాకు బట్టర్ నాకు కూడా ఒక అబ్బాయి. నేను ఇక్కడ ఉండి పదం పద నేను అక్కడికి రాలేదు. ఆ యమలాడు నా పంచ ప్రాణాలు నాలుగు అప్పుడే తినేశాడు. నీ జ్వరం పేరుతో పారిపోయించాడు. నాకు ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. ఇంత శుభ్రంగా హాయిగా ఉంటే ఏమిటి ఇబ్బంది? ఏమిటా వాన కోసం మొక్కుంటే వరదొచ్చి ముంచేసిందని నేనేదో ఉద్యోగం కోసం అబద్ధం ఆడితే ఇప్పుడు అమ్మాయిని నటించి పెళ్లి చేసేట్టున్నారా? మా చెల్లెకి ఇష్టమేనా? ఇష్టమేనా? చూస్తున్నావుగా ఒక్క క్షణం నన్ను వదిలిపెట్టి ఉండదు. తల్లి బుర్రలు బుట్లు పడ్డు ఇంకీ లక్షణమైన పిల్ల లక్షది కడి కూతురు పెళ్లి చేసేసుకో. ఇంకేమైనా మతిపోయిందా? వాళ్ళదేమో ఆచారం నిష్ట ఉన్న కుటుంబం. నేను క్రిస్టియన్ ఎలా కుదురుతుంది? ప్రేమ ఒక మతం గీతం ఏమిటా? నువ్వు కృష్ణ పిల్లని పెళ్లి చేసుకుంటా? వాయస్ నాకు నచ్చితే చేసుకుంటాను. నువ్వైతే చెప్పే చేసుకుంటావు. నేను అలా చెప్పడానికి వీల్లేదే. అంత మంచి వాళ్ళని మోసం చేయటం నా వల్ల కాదు. ఈ జన్మలో నీకు పెళ్లి కాదు. కాకపోతే పర్వాలేదు ముందు ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. లాజిక్ వస్తే వాడి కాళ్ళు పిసికి పిసికి నా చేతులు వాచిపోయి. అయితే నా కాళ్ళు తీసుకుంటూ కాళ్ళు బొద్ది అబ్బా ముక్కు మూసుకొని నోట్లో పోసుకో గాడు తెలియకుండా పోతుంది. నానమ్మా ఈ పూట నాకు భోజనం ఇక్కడే. మరి మాస్టర్ అబ్బే వాడికి ఏం పెట్టకూడదు. లంకణం పరమవసతోని రెండు రోజులు ఏం పెట్టకపోతే అన్ని నయమవుతాయి. మరీ లంకణం అక్కర్లేదు ఒకే ఒక బ్రెడ్ ముక్క కాల్చి. లాడ్జికి వెళ్ళిన బట్టలు బట్ట కట్టుబట్టం ఎలా ఉండేది? రేపు పెళ్లి తీసుకొస్తానులే. బాబాయ్ బట్టలు ఉన్నాయిగా కొట్టుకో. అయితే కాలు కొట్టు. అలాగే బాగా రెస్ట్ తీసుకున్నాయినా. జాన్ నన్ను గుర్తుపట్టలేదా జాన్? శామ్యూల్ నువ్వా? ఎంత మారిపోయావు. నువ్వు మాత్రం మారలేదట్రా. నీ ఇల్లు కాబట్టి గుర్తుపట్టాను. అది సరే ఇంతకాలం ఎక్కడున్నావు ఏమిటి నీ దాడే తెలియలేదు. అదంతా పెద్ద కథరే. ప్రస్తుతానికి మెడ్రాసులో ఉంటున్నాను. కృపా చూడు కృపా ఇతను ఎవరో తెలుసా? నా చిన్ననాటి స్నేహితుడు శామ్యూల్. చిన్నప్పుడు కలిసి తిరిగేవాళ్ళం. ఏం గోల చేసేవాడు అనుకున్నావు? చదువు మాత్రం అవ్వలేదు. ప్రస్తుతానికి మద్రాసులో ఉంటున్నట్ట. ఇప్పుడు అక్కర్లేదండి. సరే ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఏమైనా డబ్బు సంపాదించావా? పర్వాలేదులే డబ్బుకు లోటు లేదు. సరే పిల్లలు ఎంతమంది? ఒక్కదే ఆడపిల్ల. ఇప్పుడు దాన్ని పెళ్లి చేయాలి. అన్నట్టు జాన్ నీకు కొడుకు ఉండాలి కదా? అవును. బిఏ పాస్ అయ్యాడు. పట్నంలో ఏదో కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఒరే జాన్ మీ అబ్బాయికి మా అమ్మాయిని చేసుకోవడానికి నీకేమైనా అభ్యంతరమా? మాకోటి పేదవాళ్ళకి పిల్లని ఇవ్వటానికి నీకు అభ్యంతరం ఉండాలి కానీ మాకేం అభ్యంతరం సార్? డబ్బుదేముంది గుణం ప్రధానం కానీ. నన్ను వెతుక్కుంటూ వచ్చి నీ పిల్లని మా అబ్బాయికి ఇస్తానంటే నాకు అంతకంటే ఏం కావాలి? అన్నయ్య గారు ఒక విషయం, మా అమ్మాయిని ఒక చోట ఇస్తున్నాం. వాళ్ళ అమ్మాయిని మా అబ్బాయికి చేసుకోమని పెళ్లి కొడుకు తండ్రి అడిగాడు. నాకు ఆ సంబంధం ఇష్టం లేదని నీకు తెలీదు? ఆడపిల్లని ఇచ్చుకునేవాళ్ళు వాళ్ళతో అంత గట్టిగా ఎలా చెప్పగలమండి? శామ్యూల్ ఒక నెల రోజులు ఓపిక పట్టు. అమ్మాయి పెళ్లి అయిపోగానే మెల్లగా వాళ్ళకి నచ్చ చెప్తాను. అలాగే నాకు కొంచెం టైం కావాలి. ఒక పెద్ద చిక్కులో పడ్డాను. ఏంటిది? ఇప్పుడు చెప్పలేను. తీరిక చేసుకుని మెడ్రాస్ రా. అబ్బాయితో నీతో కొన్ని విషయాలు చెప్పాలి. అలాగే వస్తాలి. ముందు లేచి స్నానం చెయ్యి. ఇదేనా మా మతయ్య గారి ఇల్లు. అలా గదిలోకి వెళ్ళి బట్టలు మార్చు. ప్రేమ కోసమై వలలో పడనే పాపం.
అమ్మా రోసి వీరే మా అత్తే అల్లుడు గారు మా రోసి హలో అదేమిటండి అలాగే అయిపోయారు అమ్మాయి పడు కూర్చోబెట్ట నాలుకేది తెరవండి ఓకే మళ్ళీ చూపించండి గుడ్ 32 ఉన్నాయి ఓకే 102 కొంచెం ఫాస్ట్ అయినా పర్వాలేదు నాన్న హీస్ ఓకే వెరీ హెల్దీ నాకు నచ్చారు నాన్న నాకు నచ్చారు అయితే ఇంకే సెట్లే అల్లుడు గారు ఇవాళ ఆకలి అవుతుందా అవుండాలి ఈ రోజు మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిందే అమ్మా ఏదైనా మంచి హోటల్ చూసుకు వెళ్తాం ఇక్కడ ఉన్న హోటల్స్ నాకు తెలుసు నాన్న నేనే తీసుకువెళ్తా ఓకే డాలి నీతో ఎక్కడికి రమ్మన్నా వచ్చేస్తాను యమలోకానికైనా సరే గుడ్ బాయ్ వన్ మినిట్ డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను ఇవాళ స్పెషల్ ఏంటి చికెన్ 65 తందూరీ చికెన్ లివర్ రోస్ట్ ముందు తందూరి పట్టుకురా తర్వాత రెస్టా అలాగే సార్ ఏమిటది కోడి ఇంకేం చెప్పను నాన్న బొమ్మడాలు ఉన్నాయేమో అడుగమ్మా అవి ఉండవు రొయ్యలు చెప్తా అరే అదేం డాలి తిను ఇంత ముక్క తినారో లేదోనండి ఒకటే కోతలు వాంతులు చిన్నప్పుడు ఉగ్గుపాతో సహా కక్కేశారండి ఫుడ్ పాయిజనింగ్ అయి ఉంటుంది ఒక అనాలిసిస్ కి పంపడం మంచిది చికెన్ లో ఏమైనా ఏముంటుందండి మరి మేము కూడా తిన్నా మాకేం అవ్వలేదే అయితే ఎలర్జీ అయి ఉంటుంది అంటేనండి ఏముంది కుక్క తెగులు యేసునాదా అమ్మా నాయన కూడా దగ్గరలేరు ఏమవుతారో ఏమో కంగారుగా ఉందండి నాకు మీరే రక్షించారు డాక్టర్ గారు ఏం పర్వాలేదు ఈ మందులు వాడండి బాగా రెస్ట్ తీసుకోమనండి వాంతులు తగ్గిపోతాయి రోసి యువర్ ఏ ట్రైన్డ్ నర్స్ రోసి కొంచెం జాగ్రత్త చూసుకో మరేం పర్వాలేదు చల్లారిపోయిందా ఇంకో టోస్ట్ తీసుకొస్తాను వద్దండి నాకు ఆకలి లేదు అదేమిటి మాస్టారు ఏమీ తినలేదు నోటి చేదుగా ఉందా జ్వరం తగ్గలేదేమో నాకు జ్వరం లేదండి పూర్తిగా తగ్గిపోయింది నర్సింహం బట్టలు తీసుకొస్తానని సాయంత్రం అనగా వెళ్ళాడు ఇంకా రాలేదు నేను ఒకసారి వెళ్ళి చాలండి ఇంత రాత్రి వేళ నేను పొద్దున్నే వెంకటేష్ పంపి తెప్పిస్తాను మీరు పడుకోండి మాస్టారు తల్లెప్పా అబ్బే ఏం లేదండి మరి అంత మొహమాటం అయితే ఎలాగండి ఆ
హోటల్ తిని 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 ఎంత నీరసపడిపోయారు ఇక మీద మీ భోజనం మా ఇంట్లోనే మీకు ఇష్టమైన అన్ని నేనే చేసి పెడతాను నానం చేస్తుంది కానీ ఈ కాల్పంటలు కావు చాలండి నాకు నిద్ర వస్తుంది ప్రేమే నిజమన్నా అమర ప్రేమే నిజమన్నా కనిపించే ఈ మాయా జగము కనికట్టేనన్నా ప్రేమే నిజమన్నా అబ్బా ఆపండి మీ కవిత్వం ఆగదు ఆగమన్న ఆగదు చరిత్రమున పొంగుకొస్తుంది ఆకలుండదు దాహముండదు నిన్ను చూస్తుంటే ఆకలుండదు దాహముండదు ఈ సినిమా పిచ్చి కూడా ఉన్నట్టుంది కాదు ఇదంతా నీ పిచ్చి ఏం పిచ్చో ఏం ప్రేమ కాస్త కోడి ముక్క నోట్లో పెట్టగానే ఇంత అడవిడి చేశారు మీకు నాకు ఎలా కుదురుతుంది అదంతా నాటకం అంతర్నాటకం నీ చేత్తో ఇస్తే కోడినే కాదు కుక్కర కూడా తింటాను నా జీవితాంతం విశ్వాసంగా పడి ఉంటాను నీ పాదముల దగ్గర నువ్వు వాడిచినట్లా ఆడతాను నువ్వు పాడిచినట్లా పాడతాను ఇక నీ గీ చిన్న గీటు దాటను 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 అలా వచ్చేసావే నిన్నే అరే మాట్లాడవే నా అవసరం తీరిపోయింది ఇక మీరే స్నానం చేసుకోవచ్చు రోసి నేను చేస్తే నువ్వు చేయించిన సుఖం వస్తుందా నేను ప్రేమ రోగిని నువ్వు నా డాక్టర్ నీ రోగానికి నా దగ్గర మందు లేదు వేరే నర్సును చూసుకోండి రోసి 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 ఏమిటిది నువ్వు నేను ఒకటైన తర్వాత నీ దారి నువ్వు ఎలా పెడతావు నేను వెళ్ళనివ్వను మీరెవరు నన్ను ఆపడానికి అంతేనా నేను ఇంకేం కారా ఏం వేణకుళంగా ఉందా అసలు మీరు నాకేమవుతారు తప్పని మర్యాదగా రోసి 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 అయితే ఉండవన్నమాట ఉండను మీ నాన్న చిత్తూరు ఉండకూడదు ఉండను పోనీ కాస్త కాఫీ తాగుతావా తాగను పోనీ కూడా వచ్చి దిగబట్టమంటావా అక్కర్లేదు ఆ పెట్టి నువ్వేం వస్తావా మొయ్యను ముందు నా పెట్టివ్వండి నా మీద కోపం ఎందుకు వచ్చిందో చెప్తేనే కానీ ఇవ్వను నువ్వు పచ్చి మోసగాడివి నేను మోసగాడినా నువ్వు ఆడిచ్చినట్లా ఆడానే కోడి మాంసం తినమంటే తిన్నాని పుల భ్రష్టునైనాని నా మనసు దోచుకుని పెట్రో దాచుకుని పోతున్నావు మోసం నీదా నాదా మీరు మాత్రం నా మనసు దోచుకోలేదా రోసి అందుకే నిన్ను ఉండమనేది ఎవరిని మోసం చెయ్యడు చెయ్యబోడు ఈ ధూమా నరసింహశాస్త్రి నోరు జారేనే అవును శాస్త్రే ఇప్పుడేమంటావు అయితే మ్యాచ్ ఎవరు వాడా వాడు వేరే ప్రేమల్లో పడ్డాడు వాడిని వదిలించపోయి నేను నీ పిచ్చిలో పడ్డాను
Thank you.
రాకుమారి నిద్రపోతుంది. డోంట్ డిస్టర్బ్. తలుపు తట్టాను పిలిచాను వినపలే. తలుపులన్నీ వలుపుతో నిండిపోతుంటే తలుపు పిలుపు ఏం వినపడతాయిరా? నాకు బట్టలు తెచ్చి పెడతానని వచ్చినవాడి మళ్ళీ అయిపో చాడలేవు. అక్కడి నుంచి బయటపడేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. పెద్ద ఇరకాటలో పడిపోయాను. ఇక్కడ రావడంతో నేను అంతే వీడిన బంధువులో చిక్కుబడిపోయాను. బై ది బై, మీట్ మై ఫియాన్సీ, అంటే నా ఊర్వశి, నా ప్రేయసి, నా రోసి. నమస్కారం. మరి మీ మామ? మేము ముగ్గురు సినిమాకి వెళ్ళాము. లైట్లు ఆపగానే ఆయన అక్కడ వదిలేసి మేము ఇక్కడికి వచ్చేసి. వ్యవహారం అంత ముదిరిందన్నమాట. ఇక పెళ్ళే తర్వాత. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఆ రోసి అన్నట్లు ఈయన అసలు మత్తయ్య. ఈయన వేషం నా చేత వేయించి నేను నా ప్రసాదించాను. అయితే అంతా చెప్పేశావు అనమాట. ఒక్క రోషికి మాత్రమే చెప్పాను. వాళ్ళ నాన్నతో చెప్తే ఎలాగో కన్యాదానం చేయడు. రే, మా ఇద్దరికి నువ్వే పెద్ద, ఆ పుణ్యం కూడా నువ్వే కట్టుకోరా. రోసి, యేసుప్రభు మిమ్మల్ని చల్లగా చూడాలి. యేసుప్రభు నిన్నేమంటున్నారా? బొంబాయి బొమ్మంటున్నాడు. ఏ ఉద్యోగం దొరికిందా? రెండు కంపెనీల వాళ్ళు సొంత ఖర్చుతో ఇంటర్వ్యూకి రమ్మన్నారు. వెడుతున్నాను, ఏదో ఒకటి దొరకపోదు. అయితే మీ ప్రేమ కథ దుఃఖాంతమేనా? ఎందుకు కావాలి? నేను కనపడకుండా వెళ్ళిపోతే క్రమంగా నన్ను మర్చిపోతుంది మీ చెల్లై. ప్రయాణం ఎప్పుడురా? శేషాద్రి గారు రేపు వస్తున్నారట, ఆయన దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోతాను. ఏమండి, ఏం రాశాడు? ఇప్పుడు డబ్బు పంపలేట, ఉద్యోగం మానేశాట, పెళ్లి వాయిదా వేయమంటాడు. వాళ్ళు అవుతారా? ఇంకో సంబంధం చూసుకుంటారు. ఆ గేపేలు అసలే తిక్క మనిషి. ఇంతకీ ఎందుకు ఉద్యోగం మానేశాడో ఏమన్నా రాశాడా? ఏం ఉద్యోగమో రాయనివాడు ఎందుకు మానేశాడో ఎలా రాస్తాడే? డబ్బు కోసం ఏ అడ్డదారు దొక్కుతున్నాడో అని. అన్నయ్య అలాంటి వాడు కాడినా? ఏమో, నాకంతా అనుమానంగా ఉందమ్మా. మనకు హోటల్ అడ్రస్ ఇచ్చాడు. గేప్రిల్ రాసిన దాన్ని బట్టి చూస్తే ఏదో ఇంట్లో ఉంటున్నట్టుంది. పైగా ఎన్ని ఉత్తరాలు రాసినా ఏ ఉద్యోగమో రాయడు. ఇవన్నీ మన దగ్గర దాచాల్సిన పని ఉంది. ఎందుకైనా మంచిది, నేనే వెళ్ళి సంగతి ఏమిటో తెలుసుకొస్తా. నాకు బొంబాయిలో ఉద్యోగం వచ్చింది, వెళ్ళిపోతున్నా. నీ దగ్గర సెలవు తీసుకుందామని వచ్చా. నేనిప్పుడు నిన్ను వెళ్ళమనలేదే. నీ ఇక్కడైనా ఇబ్బందిగా ఉందా? ఎంతమాట? నా వల్ల మీకేమైనా ఇబ్బంది కలిగిందేమోనని నా బాధ. అలాంటిది ఏమైనా జరిగితే నన్ను మన్నించండి. దారి తెన్ను తెలియని రోజుల్లో మీరు నన్ను ఆదరించారు, ఇంట్లో మనిషిలా చూసుకున్నారు, మా చెల్లెలు పెళ్లికి సాయపడ్డారు. మీరు చేసిన మేలు నా జన్మలో మర్చిపోలేను. ఇప్పుడు నేను మీ అమ్మాయికి నేర్పేది ఏమీ లేదు. అదే కాక అక్కడ నాకు మంచి ఉద్యోగం వచ్చింది. మీరు ఇచ్చిన అప్పు చాలా వరకు తీర్చేశాను. అక్కడ ఉద్యోగంలో చేరగానే మిగతాది పంపించేస్తాను. నాకు సెలవు ఇప్పించండి. వస్తానండి. నాయన, నాకు బొంబాయిలో ఉద్యోగం వచ్చింది, ఇవాళే వెళ్ళిపోతున్నా. సరే వినిపించండి, వెళ్ళేస్తాను. అమ్మాయి గారు నువ్వు ఉండరా? అబ్బాయి రాజీ. ఉద్యోగం దొరికిందట, పెడుతున్నాడు. మరి అమ్మాయికి ఇష్టమైతే వాడికి ఇచ్చి పెళ్లి చేస్తానావుగా. చెప్పవే తల్లి.
అలా సిగ్గుపడతావేమిటే? ఇష్టమేనని చెప్పు. దాన్ని చెప్పనివమ్మా, మధ్యలో నువ్వేమిటి? ఇలా రామ్మా, ఇలా కూర్చో. చెప్పమ్మా, నాన్న ఇష్టమేనని చెప్పు. చెప్పమ్మా. అన్నీ చేసుకుంటా నాన్న. చేసుకుంటావు? అయితే నా ఇష్టం అక్కర్లేదన్నమాట. నాన్న చచ్చిపోయాడు అనుకున్నావా? ఏమిటా అఘాయిత్య మాటలు? అవునమ్మా, తల్లిదండ్రులు ప్రమేయం లేకుండా పిల్లలు ప్రేమించుకోవడాలు పెళ్లి చేసుకోవడాలు నాకు నచ్చవు. నచ్చవు? నేను పాతకాలం మనిషిని, దాన్ని చేదత్తంగా పెంచుతున్నానని ఎత్తి కొడితేవాడివి. పాతకాలం మనిషిని నువ్వా? నేనా? అవును నేనే. మరి దానికి చదువు సందులు ఎందుకు చెప్పించావు? ఇంగ్లీష్ అన్నావు, డాన్స్ అన్నావు, ఈ కాల పిల్లల్లాగా తయారవ్వాలని ఎంతో తాపత్రయపడ్డావు. ఇంట్లో పడున్న దానికి లోకం చూపించావు. అది మనసిచ్చిన కులాన్ని చేసుకుంటానంటే వల్లగాదంటావే? కాదనక, వాడికి ఏముందని ఇమ్మంటావు? దారిని పోయేవాడు. నీకున్న చాలదు. నాకుంటే వాడికి ఎలా వస్తుందమ్మా? నన్ను ఊరికే వేధించుకుంటే కనుక ఈ పెళ్లి జరగదు. జరగదు? జరగకపోతే దాని బతుకేమవుతుందో ఆలోచించావా? అది వాడి మీద ఎన్ని ఆకలి పెంచుకున్నదో నీకేమైనా తెలుసా? కన్నబిడ్డ నేలా క్షోభ పెట్టే నువ్వు తండ్రివి కావు, కర్కోటకుడివి. వద్దు నాన్నమ్మా, నాన్నంత మాట అనద్దు. వాడు నాన్నగాడే రాక్షసుడు. నాన్నమ్మా పద, నీకేమి తెలియదు, పిచ్చి పిల్ల. చూడరా, దానికి నీ మీద ఉన్న అపేక్షలు నూరో వంతుందా నీకు? సరే, నీ ఇష్టం వచ్చినట్లయితే. నీ అంతస్తు నీకు దక్కుతుంది గాని నీ బిడ్డ మాత్రం నీకు దక్కదు. మతయ్య, 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 ఎవరు? వద్దులేండి, మావాడింట్లో నాకు మర్యాద ఏమిటి? మీరు ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళైంది? 10 రోజులు అవుతుంది. ఒక ఉత్తరం ఒక రాస్తే మీరు వస్తున్నట్టు స్టేషన్కి వచ్చేవాడిగా. రాకపోతే ఏం, ఇప్పుడు నేనేం దారి తప్పలేదుగా. మా మత్తయ్య ఎక్కడ? లోపల ఉన్నాడు. మత్తయ్య, మత్తయ్య, నీ నాన్న వచ్చాడా? మత్తయ్య, ఇప్పుడు బయటకు వెళ్ళాను నాన్న. ఇక్కడ ఉండాలిగా. నేను చెప్తున్నాను కదా. నువ్వు చెప్తే కరెక్టే, వాళ్ళ నాన్న వచ్చాడు. మా అమ్మాయి ఎవరు? మా అమ్మాయి రోసి, ఇక్కడే నర్సు పని చేస్తుందని చెప్పానుగా. అయితే మీరు మీ అమ్మాయి ఇక్కడే ముఖం పెట్టారన్నమాట. ఇంతకీ మా మత్తయ్య ఎక్కడికి వెళ్ళినట్టు? ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నాడు. అడుగో పంతులు. ఏమయ్యా పంతులు, మా మత్తయ్య కనిపించాడా? పంతులు మాట్లాడదామయ్యా పంతులు, మా మత్తయ్య కనిపించాడా అంటుంటే. ఎవరినయ్యా పంతులు అంటున్నావు? ఏరా, ఎప్పటించి నువ్వు పంతులైంది? ఏమిటి జానయ్య బావ, మీరు అనేది కొత్త దీక్షితులు అని మన వాడు అడ్రస్ ఇవ్వలే. అయినా ఈయన నువ్వేమన్నా తాగి వచ్చావా? మా మత్తయ్యని పట్టుకుని ముత్తయ్య అంటావేంటి? ఏమిటి బావా అలాగంటారు? కళ్ళతోడు మీదేనా ఎవరిదైనా మారిందా? మీ కళ్ళతోడు ఏమన్నా మారిందేమో. ఏరా, మాట్లాడమే. నాన్న, నాన్న, నాన్న కాకపోతే నన్ను అమ్మ అంటాడా? ఏసునాదా? అయితే ఇతడేనా మత్తయ్య? నా కొడుకుని నేనే ఎరగనంటావా? నాన్న, ఒక పొరపాటు జరిగిపోయింది, ఇంకో పొరపాటు జరిగిపోయింది. మరి అతనెవరు? నరసింహ శాస్త్రాన్ని నా స్నేహితుడు. ఏసునాదా, కొంప మునిగింది. రోసే, ఇప్పుడు నోరు పడిపోయింది, చెప్పు ఏమిటి నాటకం? ఇక్కడ ఒక బ్రాహ్మలు ఏంటో ట్యూషన్ దొరికింది శేషాద్రి గారిని హోటల్ ప్రొపరైటర్. బ్రాహ్మలు అయితే తప్ప ఆయన దగ్గరకు కూడా రానేరు. అందువల్ల ముత్తయ్య దీక్షితులోని పేరు మార్చుకుని. ఏంటి, మతం మార్చుకున్నావా? లేదు నాన్న, పేరు మాత్రమే మార్చుకున్నాను. ఎంత ప్రయత్నించినా ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. గత్యంతరం లేక క్రైస్తవ పుట్టుక పుట్టలేదా? నాన్న, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పుడు ఎవరిని మోసం చేయవలసిన అవసరం లేదు. బొంబాయిలో పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది, ఇవాళే బయలుదేరుతున్నాను దాదర్ ఎక్స్ప్రెస్ లో. మీది ఏ మాట నమ్మమంటావురా? అసలు ఆ శేషాద్రి ఎవరో, ఉన్నాడో లేడో, ఉంటే నిజంగా నీకు ఆ 1000 రూపాయలు ఇచ్చాడో లేక నువ్వే ఆయనకి టోపీ వేసి కొట్టేశావో, వెళ్ళి అన్ని తేల్చుకుని వస్తాను.
పంతులు అబ్బా మత్తయ్య ఆ దొంగ మత్తయ్య మా అమ్మాయి ఏమైపోయారు గంగలో దొక్కారు ఏసునాదా ఆ రోజు నేను ఉద్యోగం వదిలేసి పోతానన్నప్పుడు మీరే అన్నారు మా అమ్మాయి మహంకాళి కాదు రాజరాజేశ్వరి దాన్ని జాలిగుండె నీ కోపం నా మీద చూపెట్టే కంటే అమ్మాయి దగ్గరికి వెళ్ళి చెప్పుకో అన్నారు అలాగే వెళ్ళి
నేనుకొని అబద్ధాలన్నీ కల్పించి చెప్పాను. నేను చేసిన మోసం మర్చిపోలేదు. అది జీవితాంతం నన్ను దహిస్తుంది. పర్వాలేదు, దానికి పరిహారం కూడా చెప్తాను. చెప్పండి, చేస్తాను. నా మనసులోంచి బరువు తొలగిపోతే చాలు. అయితే మా అమ్మాయిని చేసుకో. ఆ మాట మాత్రం అడగండి. ఇంకో మోసం నేను చేయలేను. ఇందులో మోసమే ఉంది, నేనే అడుగుతున్నాను కదా. వద్దండి, ఆ పాప మాత్రం నేను చేయలేను. మా నాన్నగారు కూడా ఊళ్ళోనే ఉన్నారు, ఆయన ఒప్పుకోరు. వారి కాళ్ళు గడ్డం పట్టుకుని నేను ఒప్పిస్తాను. నువ్వు సరే అన్న, నాకు క్షమించే ముద్దయ్య. ఈ విషయం బయటపడకుండానే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం అనుకున్నాను. ఇప్పుడు చెప్పక తప్పడం లేదు. నేను బ్రాహ్మణు కాదు, విస్తీర్ణం. మీ నాన్నగారి పేరు జాన్. మీ ఊరు రామాపురం. మీ నాన్నగారు ఇప్పుడు ఇక్కడే ఉన్నారా? ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారు. బహుశా మీ ఇంటికే వెళ్ళి ఉంటారు. నా తరపున క్షమాపణ కోరుతాను. అయితే రా, మన ఇంటికి కడతారా? అవన్నీ ఇప్పుడు అక్కర్లేదు రే, నేను చెప్తాను. ఏమిటి సార్? ఏలేదు ఏలే. హోటల్ కబురంపితే లేవన్నారు, ఎక్కడికి వెళ్ళావు? అమ్మాయి ఎలా ఉంది? చిన్న పిల్ల ఇంకా తేరు. సాది ఎవరు వచ్చారో చూసావులే? నీ నాన్న ఎవరు తీసుకొచ్చారో చూసావా? నేను చెప్పలా, అన్ని నువ్వు అనుకున్నట్లే జరుగుతాయని. ముత్తయ్య వచ్చాడే. రాజీ, రాజీ ఏమిటే? ఏంటమ్మా? ఇప్పుడు ఎందుకు లేనానమ్మా? ఆయన వెళ్ళిపోమని చెప్పు. బొంబాయి ప్రయాణం ఆపు చేసి మరీ తీసుకొచ్చానమ్మా నీకోసం. నువ్వు అతన్నీ చేసుకోవాలని ముచ్చటపడ్డావుగా. అప్పుడు తెలియకన్నాను, ఇప్పుడు తెలిసింది. జరిగిన మోసం చాలు. నిజమేనమ్మా, కానీ ఏ పరిస్థితుల్లో నేను ఈ నాటకం మొదలెట్టానో నీకు తెలియదు. నా అసలు పేరు శామ్యూల్. ఇరవై ఏళ్ల క్రితం బ్రతుకు తిరుగు కోసం శేషాద్రిగా పేరు మార్చుకుని ఒక బ్రాహ్మణ హోటల్లో చేరాను. తర్వాత నీ పేరు ఒక చిన్న హోటల్ పెట్టాను. అదృష్టం కలిసి వచ్చింది. ఇన్నాళ్ళు ఈ రహస్యం బయటపెట్టవలసిన అవసరం లేకపోయింది. ఇప్పుడు అవసరం వచ్చింది, కానీ నువ్వు బాధపడతావేమోనని చెప్పలేకపోయాను. రాజీనే కాదు, నన్ను కూడా తల్లిలాగా ఆదుకున్నావు. కానీ నేను నీ నియమం నిష్టం అంటగలిపాను. నియమం? నా నియమం నిష్టం అంటగలపడం నీ తరమా? నా తల్లి చేత పూజలు పునస్కారాలు చేయించాను కనుకని వెళ్ళిపోయిన ముత్తయ్య దీక్షితులు మళ్ళీ వచ్చాడు. ఏమిటలా నీళ్ళు ఉంటావు? చెప్పు ముత్తయ్య. నేను ముత్తయ్య కాదండి, మత్తయ్య, కేసీ మ్యాచ్. ఒరే అబ్బాయి, ముత్తయ్య ఇలారా, ముందుకు రారా. చెయ్యరు. అదేమిటమ్మా, వాళ్ళ నాన్నతో చెప్పద్దు. నాన్నమ్మ నేను ఒప్పుకున్న తర్వాత మధ్యలో వాడేవాడు. మొక్కండి రే, మీ నాన్నకి మొక్కండి. ఆగు, మధ్యలో నేనెవరిని, మీ నాన్నమ్మకే మొక్కండి. ఏమిటబ్బాయి, ఏమిటి చేతస్థం? నీ చేతస్థమే నాకు వంట పట్టిందమ్మా. శామ్యూల్ వస్తున్నాడు. ఇది శేషాద్రి గారి ఇల్లు అన్నారు. జాన్. శామ్యూల్? కాదు, ఇది శేషాద్రి అవతారం. అయితే నువ్వు కూడా?
మా అబ్బాయి తక్కువాడేం గాడు మీ వాడికంటే 20 ఏళ్ళ ముందే వేశాడు ఈ వేషం ఏ మాస్టారు మీ నాన్నగారు అవుతాడన్నారు ఆయన బాగానే ఉన్నారే ఆహా అవిటి వాడు జానగ్రామయ్య ఇతను జాను ఏం బావ అమ్మాయిని బాగా తయారు చేసావి అప్పుడే పరాచకాలు మొదలెట్టింది ఇందులో నాదేమీ లేదు అంతా మీ అబ్బాయి ట్రైనింగే ఏమ్మా ఇంత పెద్ద భవంతి మీ నాన్నని వదిలిపెట్టి మా ఇంటికి వస్తావా మీరు రమ్మంటే అలాగే వస్తాను ఏం తల్లి ఈ నాన్న ఒంటరి గా వదిలేసి వెళ్ళిపోతావా అది ఎక్కడికి వెళ్తుంది ఇదిగో జానగ్రామయ్య అదేమిటరా అతనవుతారు నాకు జానగ్రామయ్యే మీ అబ్బాయితో పాటు నువ్వు మీ ఆవిడ కూడా వచ్చి ఇక్కడే ఉండాలయ్యా మీరు మీరు బాగానే ఉన్నారు నా బతికే అలవైపోయింది ఆ పంతులు మా రోజుని లేవదీసుకుపోయాడు లేవదీసుకుపోవడం ఏమిటి తమ తప్పు రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి ఇద్దరం గ్రాండ్ గా పెళ్లి చేసుకొస్తాను ఏసునాగా మా సుగుణం ఒప్పుకోదే ఏమయ్యా నువ్వు సుగుణమ్మ మొగుడివైనా వేరే పేరేమైనా ఉందే ఉందండి గేబ్రియల్ అయితే అడిగించు ఆకాశ పంద